శ్రీ గురు బ్రహ్మ అందరికీ మరొకసారి శుభోదయం తెలుపుకుంటూ ఈరోజు మనం ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ అంటే సూత్రస్థానంలో మన భగవద్గీతలో హోమియోపతి యొక్క భగవద్గీతలో అఫారిజమ్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు 14th అఫారిజం గురించి మనం ఇందులో తెలుసుకుంటాం. దెర్ ఈస్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ మ్యాన్ నథింగ్ మార్బిడ్ దట్ ఈస్ క్యూరబుల్ అండ్ నో విజిబుల్ మార్బిడ్ ఆల్టరేషన్ దట్ ఈస్ క్యూరబుల్ విచ్ డస్ నాట్ మేక్ ఇట్ సెల్ఫ్ నో టు ద అక్యూరేట్లీ అబ్జర్వింగ్ ఫిజిషియన్ by means of morbid signs and symptoms, an arrangement in perfect conformity with the infinite goodness of all the wise, of all wise preserver of the human life. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఇందులో సింప్టమ్స్ అనేవి మనకు తెలియకుండా రావు. వచ్చినప్పటికీ మన వైటల్ ఫోర్స్కి ఇబ్బంది కలిగినప్పుడు వస్తాయి, కానీ ఏదో డిసీజ్ వచ్చింది, ఒక ఆర్గానిజం వచ్చింది అన్నట్టుగా మనం ఒక వ్యాధిని నిర్దేశించలేము అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇందులో మాస్టర్ గారు చెప్పిన క్యూ చూద్దాం అనమాట. దెర్ కెన్ బి నో డిసీజ్ ఇన్ మ్యాన్ వితౌట్ ఇట్ సెల్ఫ్ బీయింగ్ నోన్ త్రూ సింప్టమ్స్. అంటే సింప్టమ్స్ లేకుండా ఒక వ్యాధి అనేది ఉండదు. అంటే దీనికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా బాగా ఇచ్చాను అనమాట మాస్టర్ గారు. ఇక్కడ చూద్దాం అంటే మనకి మన వైటల్ ఫోర్స్కి కానీ మనకి కానీ తెలియకుండా డెఫినెట్లీ సింప్టమ్స్ అనేవి ఉంటాయి, డిసీజ్ అనేది ఉండదు, సింప్టమ్స్ ఉంటాయి. సింప్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే డిసీజ్, సింప్టమ్స్ లేకపోతే డిసీజ్ లేదు అని ఇక్కడ మాస్టర్ గారు చెప్తారు. Human constitution is so divine that there is no scope for any disease condition which cannot be perceived. అంటే మనకు తెలియకుండా ఎటువంటి డిసీజ్ రాదు, వచ్చినప్పటికీ మనకు సింప్టమ్స్ తెలిస్తేనే కానీ అది డిసీజ్ అని చెప్తున్నారు. విచ్ కెనాట్ బి పర్సీవ్ అబ్జర్వ్డ్ ఆర్ క్యూర్డ్ టు ఎగ్జిస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ ద మ్యాన్ దేర్ఫోర్ దెర్ కెన్ బి నో క్యూరబుల్ సింప్టమ్స్ వితౌట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై హిమ్. It is not at all possible for an experienced doctor to escape sight of it. అంటే ఒక ఫిజిషియన్ ఈ యొక్క బాధ్యత ఏంటంటే వీటిని గమనించాలి, వీటిని గమనించి సింప్టమ్స్కి మాత్రమే ఒక సింప్టమ్స్కి ఆ సింప్టమ్స్ ఎక్కడ ఉంటాయంటే ఆ వైటల్ ఫోర్స్కి, ఆ వైటల్ ఫోర్స్కి మాత్రమే, ఆ వైటల్ ఫోర్స్ కలిగిన ఒక మనిషికి మాత్రమే మెడిసిన్ ఇవ్వాలి. కానీ డిసీజ్కి ఇవ్వకూడదు, టైఫాయిడ్కి ఇది, డెంగ్యూకి ఇది, షుగర్కి ఇది, హైపర్ టెన్షన్కి ఇది అని ఎప్పుడు ఇవ్వకూడదు అని ఇక్కడ చెప్తున్నాను అనమాట మాస్టర్ గారు. ఇందులో తెలుగులో మనకు అర్థమయ్యే విధంగా చాలా బాగా ఇచ్చారనమాట మాస్టర్ గారు. ఇక్కడ అందరూ చూద్దాం. వ్యాధి అని పిలువదగిన పరిస్థితి ఉన్న చోట కంటికి కనిపించనివి, గమనింపనివి కందనివి, గమనింపున కందనివి, విడమర్చి తెలుసుకున్నటకు లొంగనివి, నివారణకు సాధ్యము కానివి అగు పరిస్థితులు. మానవ శరీరము వేరుగా నుండదు. సర్వాంతర్యామి నరజాతిని కాపాడి రక్షించినట్టు అపరిమిత దయాస్వరూపము అనుటకు ఇది అని దర్శనం. కనుక నివారణ చేయదగిన వేదనలేవి రోగి అనుభవమునకు రానివని ఉండవు. నిపుణుడవు వైద్యుడు గమనికకు అందనివి మొదలే ఉండవు. కాబట్టి నివారణోపాయమును తర్కముతో పూరింపరాదు. వ్యాధి అస్తిత్వము గురించి హేతువులను నిర్మాణము చేయుట వలన గాని, వ్యాధి స్వభావమున గురించి నిరాధారములైన ఊహలు గాని పెంచుట వలన గాని ప్రయోజనం లేదు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే మన అనుమతి లేనిది, మన వైటల్ ఫోర్స్ అనుమతి లేనిది ఎటువంటి డిసీజ్ రాదు. వచ్చినప్పటికీ అక్కడ మనకు సింప్టమ్స్ లేకపోతే అది డిసీజ్ కాదు అన్నట్టే మనకు చెప్తున్నారు అనమాట. డిసీజ్ అనేది ఎప్పుడు మనలో ఉంటుంది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ లో ఎట్లా ఇచ్చారంటే మాస్టర్ గారు, ఇప్పుడు పొరపాటున షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి మన శరీరంలో పొరపాటున, అది ఏదో 170 180 ఉంది, నార్మల్ కంటే కొంచెం ఎక్కువ 40 50 ఎక్కువ ఉన్నప్పటికీ మనం ఏం చేస్తాం, అలోపతి వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ మందులు స్టార్ట్ పెడతారు. కానీ అట్లా పెట్టకూడదు, ఎందుకు వచ్చిందని చూసి మనం క్యూర్ చేసుకోవాలి. ఆ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో కానీ ఇంతకుముందు కూడా మనం వేరే లెక్చర్లో విన్నాం. అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ ఉన్న రోజు లేదంటే ఏదైనా టెన్షన్ పడుతున్నప్పుడు షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. ఆ రోజు షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి అని చెప్పేసి మిగతా ప్రతి జీవితాంతము షుగర్ లెవెల్స్ పైన, షుగర్ టాబ్లెట్స్ పైన ఆధారపడి ఉండడం అనేది తప్పు. సేమ్ అదేవిధంగా ఈ డయాగ్నోసిస్ పైన ఎప్పుడూ ఆధారపడకూడదు, కేవలం సింప్టమ్స్ పైననే అని చెప్తున్నారు అనమాట మాస్టర్. నివారణ కావాల్సిన దేమైన దేహమున ఉన్నచో రోగికి తెలియకుండా ఉండటం సాధ్యం కాదు. రోగి తనకు ఏ బాధయూ లేదని స్వయముగా చెప్పగలిగినప్పుడు వైద్యుడు రక్త పరీక్ష చేసి నీకు జబ్బున్నదని చెప్ప హాస్యాస్పదము. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏమంటారు, ఇవి క్యాంప్స్ పెడతారు కదా, డయాగ్నోసిస్ క్యాంప్స్ అనేది పెడుతుంటారు అనమాట. ఎందుకు పెడుతుంటారు అంటే వాళ్ళ మామూలు పబ్లిసిటీ కావడానికి. ఆ టైంలో ఏం చేస్తారంటే వీళ్ళకి రక్త పరీక్ష చేస్తారు అంట,
ఇందులో ఏదన్నా పారామీటర్ అనేది కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్పేసి డిసీజ్ అతని అతడు ఒక డిసీజ్ అతడు ఒక రోగి అని చెప్పడానికి వీలు లేదు. అదొక హాస్యాస్పదం అంటే అది జస్ట్ ఎంత సిల్లీగా ఉందని మనకు చెప్తున్నాడు అనమాట మాస్టర్. ఎందుకంటే అక్కడ రోగియే చెప్తున్నాడు అనమాట, నాకు ఏ రోగము లేదు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఎంతో మందికి ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి అయినా ఆరోగ్యంగా ఉంటారు. ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి అని చెప్పేసి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ లేదంటే యాంటీ ఇట్లాంటివి దాన్ని మెడికేషన్స్ ఇస్తూ పోకూడదు కదా. ఎందుకనంటే అక్కడ పేషెంట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఈ పారామీటర్స్ అన్ని కూడా నెగ్లిజబుల్ అని చెప్తున్నాడు అనమాట. మూత్రమున ఆరోగ్యవంతులకు కూడా అప్పుడప్పుడు చక్కెర పోచున్నది, దానిని పరీక్షించి వైద్యుడు మందులు వాడమన్నా మందులతో రోగము పుట్టించుటయే కానీ పుట్టించుటయే అంటే ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్ అప్పుడప్పుడు మన శరీరంలో ఎక్సెస్ పోతుంటాయి అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు పొరపాటున నిన్ననో మొన్ననో స్వీట్స్ తిన్నాం అనుకోండి, ఆ స్వీట్స్ దాని యొక్క షుగర్ లెవెల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అంటే యూరిన్లో కనిపిస్తుంటాయి. అప్పుడు యూరిన్లో షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయని గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైనాయి అని చెప్పేసి లేదంటే ఈ విధంగా మనం మెడిసిన్స్ కంటిన్యూ చేసుకుంటూ పోవద్దు. మెడిసిన్స్ ఎప్పుడు కంటిన్యూ చేయాలి అని అంటే అతడికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మాత్రమే. ఇబ్బంది అంటే అక్కడికి విజిబుల్ సింప్టమ్స్ అనేవి అంటే పాలిడిక్సియా పాలిఫేజియా అనేవి ఉంటాయి. ఆ సింప్టమ్స్ కనిపించినప్పుడు లేదంటే పేషెంట్ అనేవాడు ఒక ప్రొలాంగ్డ్ ఒక 1-2 మంత్స్ నుంచి చాలా వీక్గా ఉన్నప్పుడు మాత్రమే అవి కన్సిడర్ చేసుకోవాలి. కానీ నిన్న మొన్న చూసుకున్న వాళ్ళకి ఆరోగ్యవంతంగా ఉన్నవారికి అంటే నాకు ఏ డిసీజ్ లేదని ఎప్పుడైతే నేను చెప్పగలను అప్పుడే నాకు డిసీజ్ లేదు. నేను చెప్పలేను అని అంటే నేను చెప్పలేను ఇన్ ద సెన్స్ నాకు ఏదో కొంచెం ఇబ్బంది కలుగుతుంది కానీ అవి వేరే వేరే సింటమ్స్ ఉన్నాయంటే డిసీజ్ ఉన్నట్టే. కానీ ఎప్పుడైతే నేను ఆరోగ్యవంతంగా ఉన్నాను నాకు ఏ డిసీజ్ లేదు అని అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ నో డిసీజ్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట మాస్టర్ గారు. మందులు వాడమన్నా మందులతో రోగము పుట్టించుతాయి అంటే ఆ మందులు వాడటం వల్ల ఇంకా రోగాన్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం కానీ అది రోగం అనేది పోదు అని చెప్తున్నారు అనమాట. అట్లే మూత్రాదుల పరీక్ష చేసి ఏమీ చెప్పలేదని వైద్యుడు నిర్ణయించను కొందరు నిద్ర పట్టక బాధపడేవారు, తలనొప్పి నడుము నొప్పి కలవారు కలరు. అంటే ఇప్పుడు అన్ని సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్ని కంప్లీట్ టెస్టులు చేసినాం అనుకోండి, అక్కడ హెడేక్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా లేదంటే నిద్ర పట్టట్లేదు అనేది ఎక్కడైనా పారామీటర్ ఉంటుందా? అంటే స్లీప్లెస్నెస్ కానీ హెడేక్స్ కానీ ఇవన్నీ ఉండవు. కానీ రోగి లేదంటే పేషెంట్ ఇవన్నీ చెప్తుంటాడు, నాకు నిద్ర పట్టట్లేదు నాకు తలనొప్పిగా ఉంది అనేది. ఇవి కన్సిడర్ చేసుకోవాలి మనం. ఈ సింప్టమ్స్ బేస్ చేసుకుని మనం సింప్టమ్స్ ఫిమిలారిటీ మీదుగా మెడిసిన్ ఇవ్వాలి. కానీ అక్కడ నీకు ఎటువంటి డిసీజ్ లేదు లేదంటే నీకు ఎటువంటి ఇబ్బంది లేదని ఆ డిసీజ్ పారామీటర్స్ ని చూసి లేదంటే అవి ఉంటాయి కదా వాల్యూస్ అవి నార్మల్ వాల్యూస్ తప్పుగా ఉన్నాయని చెప్పేసి ఈ డయాగ్నోసిస్ వాల్యూస్ డయాగ్నోసిస్ పారామీటర్స్ మీద ఎప్పుడు మందు ఇవ్వకూడదు అని చెప్తున్నారు అనమాట. వారికి జబ్బు లేదనట కూడా హాస్యాస్పదం. అంటే ఇప్పుడు నిద్రలేమి తలనొప్పి ఉందంటే వాళ్ళకి జబ్బు ఉన్నట్టే. ఎందుకు నిద్రలేమి ఉంది, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, నిద్ర ఎందుకు రావట్లేదు అని కూడా ఒక డిసీజ్ కండిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకడు నీరసంతో మంచము దిగలేని స్థితిలో ఉండగా వైద్యుడు పరీక్షించి నీకు జబ్బు తగ్గినది, నీకు నీరసం కేవలం మానసికము, నీవు నీరసం ఉన్నట్లు ఊహించుచున్నావు కనుక నీవు అట్లా బాధపడుచున్నావు, అంతేకాని నీకు జబ్బు లేదు అనేది కామన్ ఏమంటారు కామన్ డైలాగ్ ఆఫ్ ఆల్ అలోపచ్చు అనమాట. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తుంటారు నీకు నీరసం ఏం లేదు కానీ నీకు మైండ్ లో అట్లా అనిపిస్తుంది, నీకు నీరసం ఉన్నట్లు అనిపిస్తుంది, అంతేగాని నీకు నీరసం లేదు. కానీ అక్కడ పేషెంట్ ఎట్టున్నాడు చాలా బాధపడుతున్నాడు, అతను మంచం కూడా దిగలేని స్థితి ఉన్నాడు. అట్లాంటప్పుడు వాళ్ళని అన్ని పారామీటర్స్ చెక్ చేస్తారు, అతనికి ఎక్కడో మానసిక ఒత్తిడి వల్ల అతనికి నీరసం కలుగుతుంది, అక్కడ ఎవరో ఇబ్బంది పెడుతున్నారు ఎవరు తార్సర్ పెడుతున్నారు అందుకనే అతనికి నిద్ర పట్టట్లేదు అని అనుకోవచ్చు కదా. అక్కడ ఆ పారామీటర్స్ ఎప్పుడు మనకి డయాగ్నోసిస్ పారామీటర్స్ లో కనిపించవు, అందుకని అతనికి రోగం లేదని లేదంటే నీకు ఓన్లీ మెంటల్ స్టేట్ లో కానీ నీకు నీరసం ఉంది నువ్వు అట్లే చేయాలి ఇట్లే చేయాలని మాత్రం ఎప్పుడు చెప్పొద్దు అని చెప్తున్నారు అనమాట. జబ్బు ఉన్నదో లేదో తెలియటకు రోగియే ప్రమాణం కానీ వైద్యుడు కాదు. అంటే ఇప్పుడు నాకు డిసీజ్ ఉందా లేదా అనేది కేవలం నేను మాత్రమే చెప్పగలను, నాకు ఇబ్బంది కలుగుతుంది లేదంటే ఇబ్బంది కలగట్లేదు అని చెప్పడానికి నేనే కారణం, నేనే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇక్కడ నేను అనే దానికి మొత్తం ఈ వైటల్ ఫోర్స్ మాట్లాడుతుంది, నాలో ఉన్న వైటల్ ఫోర్స్ మాట్లాడుతుంది. వైటల్ ఫోర్స్ ఇబ్బంది కలిగిన కూడా అది చెప్పగలుగుతుంది, ఎందుకంటే ఈ శరీరం ఉంది కాబట్టి చెప్పగలుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఈ డిసీజ్ పారామీటర్స్ ఏవైతే డయాగ్నోసిస్ పారామీటర్స్ ఉన్నాయో అవి మనని డిసైడ్ చేయలేవు చేయకూడదు అని చెప్తున్నారు అనమాట మాస్టర్ గారు ఇక్కడ.
రోగి శరీర ధాతువులను రక్తమును మూత్రమును ఉమ్మిని పరీక్ష చేసి ఫలితములు బుద్ధిగా ప్రమాణం కాదు చేసిన ఫలితములు బుద్ధిగా ప్రమాణం కాదు రోగి మనస్సునకు అనిపించినది వైద్యుడు కంటికి కనిపించనిది మైక్రోస్కోప్ ఎక్స్రేలతో నిర్ణయించబడినది ఏది రోగములకు ప్రమాణము కాదు రోగి కన్నా వేరుగా రోగము వాని ఎందు ఉన్నదని భ్రమపడిన అశాస్త్రీయ దృశ్యము సత్యము కాదు దృష్టి సత్యము కాదు అంటే ఇక్కడ మనం ఎక్స్రేలలో ఇవన్నీ చూస్తుంటాం ఇక్కడ ఇప్పుడు పెయిన్ ఉంటుంది పెయిన్ అనేది ఇక్కడ చూపు చాలా మంది ఇక్కడ రైట్ షోల్డర్ పెయిన్ లెఫ్ట్ షోల్డర్ పెయిన్ అని వస్తుంటారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ టెండాన్ కూడా కదిలించి ఉండదు కానీ అక్కడ వాళ్ళకి పెయిన్ ఉంటుంది అనమాట ఎక్స్రేలు తీస్తారు లేదంటే ఇక్కడ ఇప్పుడు ఒక 3-4 డేస్ కంటిన్యూస్ కఫ్ ఉందంటే వాళ్ళు అన్ని టెస్టులు చేపిస్తుంటారు అక్కడ కూడా ఏం తెలియదు కానీ అక్కడ వాడికి ప్రయర్ గా ఒక 3-4 డేస్ నుంచి స్వీట్స్ తిన్నాడు లేదంటే ఇక్కడ బాగా స్ట్రెయిన్ అయ్యిండు అనేది మాత్రం గమనించారు అట్లా గమనించకుండా వాడు ఎప్పుడైతే ఈ డయాగ్నోసిస్ పారామీటర్స్ పైన డిసైడ్ చేయాలనుకుంటాడో అక్కడే ఇబ్బంది పడతాడు అక్కడే అలోపత్స్ వారు ఇబ్బంది ఫేస్ చేస్తుంటారు అక్కడే వాళ్ళు పేషెంట్ ని సరిగ్గా ట్రీట్ చేయాలని చెప్తున్నారు అనమాట మాస్టర్ గారు నివారణ చేయవలసిన రోగమని ఉన్నచో దాని వార్తలను అందించినట్టు వేదనలు రోగిలో తప్పక పుట్టును వేదన లేకుండా రోగం ఉన్నచో మానవులు కుళ్ళి చెత్తురు అంటే ఇప్పుడు మనకి కొన్ని సిఫిలిటిక్ సింప్టమ్స్ ఉంటాయి అనమాట అక్కడ పెయిన్ ఉండదు అనమాట అంటే ఇప్పుడు క్యాన్సర్ అట్లాంటి స్టేజ్ లో అసలు పెయిన్ ఉండదు కానీ అక్కడ రోగము ఆల్రెడీ తీవ్ర స్థాయిలో ఉంటుంది అంటూ ముదిరిపోతుంటది అటువంటి స్టేజెస్ లో మనకి డెఫినెట్లీ రోగి అన్నవాడు కుళ్ళి చెత్తురు అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట మాస్టర్ గారు అంటే వాడు డిసీజ్ తో గ్యాంగ్రీన్ అయ్యి ఇంకా కుళ్ళిపోయి చనిపోతారని చెప్తున్నారు అనమాట కానీ ప్రతి స్టేజ్ లో కూడా అట్లా ఉండదు ప్రతి స్టేజ్ లో మనకి ఫిజికల్ బాడీ ఎందుకు ఉంది అని అంటే లోపల ఉన్న వైటల్ ఫోర్స్ కి సిమ్టమ్స్ ఇబ్బంది కలిగినప్పుడు టు షో దోస్ సిమ్టమ్స్ ఆన్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్ అందుకే ఫిజికల్ బాడీ మనకి ఇచ్చిందనమాట ఈ ఫిజికల్ బాడీ పైన లేదంటే మెంటల్ ప్లేన్ లో కొన్ని ఇబ్బందులు పడినప్పుడు మాత్రమే మనకి రోగం ఉన్నట్టుగా నిర్ధారించుకోవచ్చు రోగం ఉందని నిర్ధారించుటప్పుడు ఇవన్నీ కూడా ఏవి కాదు కేవలం మనము మాత్రమే అన్నట్టుగా చెప్తున్నారు అనమాట మాస్ గారు భగవంతుడు సృష్టికర్త కనుక రోగం ఉన్న చోట వేదన లేకుండా ఆ దయామయుని సృష్టిలో అసాధ్యము భగవంతుని దయ అనగా నిధియే మనసు మరియు రోగమునకు వేదనకు నివారణోపాయం ఈ సృష్టిలో నిమర్చబడి ఉన్నది అంటే ప్రతి ఒక్క డిసీజ్ కూడా ఇక్కడ ఒకటి ఏమంటారు దానికి సొల్యూషన్ కూడా ఉంది ప్రతి డిసీజ్ కి కూడా ఒక సొల్యూషన్ ఒక తాత్పర్యం అనేది ఉంది ఇక్కడ లేకుండా ఏది సృష్టించలేదు మన మెంటల్ వైటల్ ఫోర్స్ ఇబ్బంది కలిగినప్పుడే ఈ శరీరం పైన మనకు సింటమ్స్ కలుగుతున్నాయి అంత ఈజీగా దేవుడు మనకి ఏది ఈ శరీరాన్ని ఇవ్వలేదు అని కూడా చెప్తున్నారు అనమాట కనుక రోగి అనుభవించి చెప్పు వేదనలు రోగి ప్రవర్తనము వైద్యుడు గమనించి ప్రత్యేకతలను ఆధారముగా కొని మందును నిర్ణయింపవలను కానీ వాని తోసిపుచ్చి మూత్రము ఉమ్మి పరీక్ష చేసి వాని ఫలితములకు ప్రాముఖ్యం ఇచ్చి సాంకేతిక ఊహలను పెంచుకొని వ్యాధులకు నామకరణం చేసి జాతకము చెప్పుట తెలివి తక్కువ దాని వలన వైద్యుని సాంకేతిక పరిశ్రయము వైద్యుని విద్యా ప్రదర్శనము నిరూపితమగునే గాని రోగి బాధ తీరదు వైద్యం అనగా రోగికి బాధ తీర్చుట అంటే ఇక్కడ మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నాడు అనమాట వైద్యుడి యొక్క కర్తవ్యం చెప్తూ వైద్యుడు ఏం చేయాలి ఏం చేస్తున్నాడు అనే దాని గురించి చెప్పాడు అనమాట అంటే ఇక్కడ కేవలం ఇప్పుడు ఎంతో మంది సింటమ్స్ చెప్తుంటారు నాకు ఇట్లయింది అంటే నువ్వు అన్ని కాదు నాకు ఫస్ట్ టెస్టులు తీసుకురా అంటారు అంటే టెస్టులు చేసినప్పుడు టెస్ట్ లో వాల్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు మెడిసిన్స్ రాస్తుంటారు అంతేగాని ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది అనేది మాత్రం ఎప్పుడు కన్సిడర్ చేయరు అట్లా కన్సిడర్ చేయకుండా ఉన్నవన్నీ కూడా అది వైద్యమే కాదు అని చెప్తుంది అనమాట ఎందుకంటే అక్కడ వైద్యం మనం రోగం తగ్గించట్లేదు దాన్ని కంట్రోల్లే చేస్తున్నాం క్యూర్ చేయట్లేదు అని కూడా చెప్తున్నారు ఇక్కడ అంటే తర్వాత మనకు చెప్తూ మన ఫిజిషియన్ యొక్క బాధ్యత ఏంటి రోగము తగ్గించుట అంటే ఆ బాధ ఆ పేషెంట్ యొక్క బాధలను అన్ని పోగొట్టుట ఆ పోగొట్టుట ఉన్నప్పుడు మాత్రమే అతనికి క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది కానీ కంట్రోల్ అనేది అంటే ఈ మెడిసిన్ జీవితాంతం వాడు అనేది ఉండకూడదు అని మనకి మాస్టర్ గారు చెప్తున్నారు అనమాట అల్టిమేట్ గా మనకు 14th ఆఫ్ ఆర్జన్ లో ఏం చెప్పారు అని అంటే మనకి సింటమ్స్ అనేవి మనకు తెలియకుండా మన శరీరంలోకి రావు వచ్చినప్పటికీ మనకు అవి ఏమంటారు సూపర్ఫిషియల్ గా ఉండి పోతాయి మనకి ఎప్పుడైనా వైటల్ ఫోర్స్ తీవ్రంగా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఈ దేహం పైన సింటమ్స్ అనేవి కనిపిస్తాయి
ఆ సిమ్టమ్స్ మేజ్ చేసుకొని మాత్రమే మనం రోగం ఉందని లేదని డిసైడ్ చేయాలి. అంతేగాని ఈ పారామీటర్స్ ఉంటాయి కదా, డయాగ్నోసిస్ పారామీటర్స్ అనేవి, ఎక్స్రే కానీ, అన్ని టెస్టులు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేవి, ఆ యుఎస్జి అని కానీ, వీటి బేస్డ్ మీద మనం ఎప్పుడు కూడా రోగం ఉంది లేదనేది డిసైడ్ చేయకూడదు అని చెప్తారు అన్నమాట. ఈ స్పూటమ్ టెస్ట్ చేసి, టెస్ట్ చేసి వీళ్ళన్నీ కూడా ఎక్కువ తక్కువలు ఉన్నాయి, మామూలు నార్మల్ పారామీటర్స్ అనేవి ఎక్కువ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి వాటికి బేస్డ్ మీదుగా మెడిసిన్ కానీ డయాగ్నోసిస్ కానీ చేయకుండా ఇచ్చినప్పుడు మాత్రమే వైద్యము, అంతకు మించి కాదు అని ఇక్కడ మసగా చెప్తారు అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు దీన్ని సమరైజ్ చేసి నెక్స్ట్ టాపిక్స్ కి వెళ్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి మోచయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి మోచయామి. So is it clear now? Okay. So today we are studying aphorism number 14. In this aphorism system from nine aphorism since tomida aphorism nunchi kuda manam vital force yokka panitanam vyadhilo etla untadi ఆరోగ్యవంతుల్లో అది ఎట్లా ప్రభావం, దానికి ప్రభావం ఎట్లా ఉంటుంది, వ్యాధిలో ఎట్లా ఉంటుంది, క్యూర్లో ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చదువుకుంటున్నాం అనమాట. అయితే ఇన్ దిస్ అఫారిజం 14 అఫారిజం హనుమాన్ ఈజ్ వార్నింగ్ అస్ హౌ డిసీజ్ విల్ బి దేర్ ఇన్ ద హెల్తీ పర్సన్ ఆర్ డిసీజ్ పర్సన్. వ్యాధి బాడీ లోపల ఎంటర్ అయింది అంటే దెన్ ఇట్ షోస్ సమ్ సైన్స్ అండ్ సింప్టమ్స్ డెఫినెట్లీ. ఇఫ్ దెర్ ఎనీ డిసీజ్ ఇట్ విల్ షో సైన్స్ అండ్ సింప్టమ్స్. వితౌట్ సైన్స్ అండ్ సింప్టమ్స్ దెర్ విల్ బి నో డిసీజ్. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ సింపుల్ థింగ్ బట్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ప్లీజ్ అండర్స్టాండ్, మనకు తెలియకుండా లోపల వ్యాధి లక్షణాలు కానీ వేదనలు కానీ ఏవి ఉండవు కదా. సో మామూలుగా కొంతమంది అంటుంటారు అసలు అంతవరకు కూడా గట్టిగా రాయలేకుండేమ్మా, స్ట్రంగ్ క్యాన్సర్ వచ్చింది అంటారు. అంటే మాకు తెలియకుండా వస్తుందా అంటే నువ్వు గమనించుకోలేదు అని అర్థం పెట్టుకో. చాలామంది అంటారు కదా మొన్నటి దాకా ఏ ప్రాబ్లం లేదు, సరిగ్గా చూసుకోలేదు, ఏదో మామూలు అనుకున్నది. దాని తర్వాత టెస్ట్ చేస్తే ఎంబడెస్ క్యాన్సర్ అన్నారమ్మా అని చెప్తుంటారు. ఇదిగా మనం వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ డే టు డే ఎక్స్పీరియన్సెస్ హౌ ఇట్ పాసిబుల్. దెన్ హనుమాన్ గారు ఏం చెప్పినారు, మనకేమో సైన్స్ అండ్ సింటమ్స్ లేకు ఏది ఉన్నా సరే ఏ ఆల్టరేషన్ ఎనీ ఆల్టరేషన్ ఇన్ ద హెల్త్
విల్ షో బై అవర్ వైటల్ ఫోర్స్ యాజ్ ద సైన్స్ అండ్ సింప్టమ్స్ కదా. మరి అందులో మరి ఏం జరిగింది రంగ? అందరు కూడా బాగున్నారు, చక్కగా క్యాన్సర్ వచ్చిందన్నారు. ఎట్లా అంటే బాడీ షోస్ ఎవ్రీ సైన్స్ అండ్ సింప్టమ్స్ బట్ వీ డిడ్ నాట్ పర్సీవ్ ఇట్. గుర్తుపెట్టుకోండి, మనం కన్ను మూసుకున్నాం. ఇప్పుడు దొంగ లోపల దూరినాడు, దొంగ కనిపించిందా అంటే మనం ఏం చేసినాం? కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకున్న దొంగ కనిపించాడు. అట్లా వెన్ క్యాన్సర్ ఈజ్ అఫెక్టెడ్ వి క్లోజ్ అవర్ ఐస్. ఎట్లా? ఎగ్జాంపుల్, అప్పుడు లైట్గా ఫస్ట్ ఫీవర్తో స్టార్ట్ అయింటుంది అనుకో, సపోజ్ గర్భాశయం క్యాన్సర్ లేకపోతే పొట్ట క్యాన్సర్ అనుకో. సపోజ్ డాక్టర్ అనుకోతే ఏం చేస్తాడు? ఫస్ట్ పెయిన్ కిల్లర్ ఇస్తాడు. సో బాడీ షోయింగ్ ఇన్ ఏ సైన్ ఆఫ్ పెయిన్, బట్ డాక్టర్ ఈస్ డూయింగ్ దట్ పెయిన్ కిల్లింగ్, బట్ హీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వై ద పెయిన్ కమింగ్, వాట్ ఈస్ ద ఆల్టరేషన్ ద హెల్త్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ. ఎందుకు కడుపు నొప్పి వచ్చింది, ఏం ఆల్టరేషన్ వచ్చింది హెల్త్లో అని అబ్జర్వ్ చేసి అప్పుడే స్టార్టింగ్లో చూస్తుంటే అప్పుడే అర్థమవుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని ఏ సైన్ కానీ ఏ సిమ్టమ్స్ కానీ అణిచిపెడుతున్నారు. ఏది సిమ్టమేటిక్ ట్యాబ్లెట్స్తోనా? అప్పుడు నీకు మెల్లమెల్ల పెరుగుతూ పోయి అప్పుడు పెద్ద అవుతుంది. అమ్మ క్యాన్సర్ అంటే మరి ఎన్ని రోజులు క్యాన్సర్ లేదు అంటే ఎన్ని రోజులు క్యాన్సర్ చెప్పింది, నువ్వు వినలేదు, నువ్వు చెవులు మూసుకున్నావు, కళ్ళు మూసుకున్నావు, నన్ను ఏం చేయమంటావు అంటారు శరీరం. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నారా నీకు, నా కడుపు నొప్పి లేస్తుంది, కడుపు నొప్పి ద్వారాను ఏదో ఆల్టరేషన్ ద్వారా, చెమటలు ఎక్కువ పడడం ద్వారాను, విపరీతమైన నిస్త్రాను, ఫ్రీక్వెంట్ ఫీవర్స్ అను అంటే అప్పుడు నువ్వు ఏ డాక్టర్ కలిసినావో ఆ డాక్టర్ డాక్టర్తో పని కాదు, మన దాన్ని బట్టి మన డాక్టర్ గారు కనిపిస్తున్నారు. ఆ డాక్టర్ ఏం చేసిండు? టెంపరీ ప్యాలేషన్ ఇచ్చిండు. నీకు పెద్ద ముదిరిన తర్వాత తెలిసింది, చెట్టు అయిన తర్వాత తెలిసింది, చిన్న మొక్క ఉన్నప్పుడు నువ్వు నెగ్లెక్ట్ చేసినావు దాన్ని. అది ఏమంటారు ఇక్కడ చెప్పేది? అందుకని ఎవ్రీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ విల్ బి షోడ్ బై దవర్ బెటల్ ఫోర్స్ అవర్ బాడీ, బట్ డోంట్ నెగ్లెక్ట్ టు పర్సీవ్ ఇట్. డోంట్ నెగ్లెక్ట్ టు పర్సీవ్ ఇట్. ప్లీజ్ కన్సిడర్ దెమ్ యాజ్ ఎ సైన్స్ అండ్ సిమ్టమ్స్, బట్ డోంట్ ట్రీట్ ద సిమ్టమ్స్ అండ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్, ట్రీట్ ద సిక్నెస్. అంటే వ్యాధిని తగ్గించండి కానీ వ్యాధి ఫలితాలని కాదు. వ్యాధి ఫలితాన్ని తగ్గించడానికి పోతే వ్యాధి అట్లే ఉండిపోతుంది, చెట్టు కొమ్మలను కొట్టేసినట్టు. అది కూడా ఈ అవార్థం ద్వారా నాకు చెప్పాలనుకున్నది మాస్టర్ గారు. సో ఎవ్రీ సిమ్టమ్ విల్ బి ప్రీషియస్, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. అది ఎందుకు వచ్చిందని హన్నుగా నీ హోమియోపతిలో ఏం చేస్తాం మనం, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కొన్ని అయిన తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం లేని తర్వాత ఎంత ధైర్యంగా ఉంటాం మనం? ఎందుకు ధైర్యంగా ఉండి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ లోపల జబ్బు రాదు అని ధైర్యంగా ఉంటాం కదా మనం, కదా? ఎందుకో వాడు తెలియకుండా వాడు వైటల్ ఫోర్స్ స్ట్రాంగ్గా ఉంది, ఏది వచ్చినా కౌంటర్ వేసుకుంటుంది. ఆ యొక్క ఫైటింగే సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఆ యొక్క మన వైటల్ ఫోర్స్ దాంతో ఫైట్ చేస్తూ ఉంటుంది, డిసీజ్ తో అవుటర్ డైనమిక్ ఇన్ఫ్లుయెన్స్ తో ఫైటింగ్ చేస్తుంటుంది, అవే సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ పెట్టుకుని మన డిసీజ్కి వైటల్ ఫోర్స్ని కొంచెం స్టిమ్యులేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫైట్ విత్ ద డిసీజ్. అయితే మనం ఏం చేస్తున్నాము? వైటల్ ఆ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని ఆపేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆ లోపల ఆపరేషన్ అయితే బయట లైట్ వేస్తారు, ఆపరేషన్ లోపల అయిపోయింది అనుకో, మళ్ళీ ఎంకట సినిమా చూస్తుంటాం, బయట లైట్ అయిపోయి లైట్ ఆరిపోతుంది అనలేదు. అంటే ద బల్బ్ షోయింగ్ యాజ్ ఎ సైన్స్ అండ్ సిమ్టమ్ దట్ ఇంటర్నల్లీ సర్జరీ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్ వాజ్ ఓవర్. అందుకని ఎడుకర్ సినిమాలో క్లియర్ చూపిస్తారు, బల్బ్ ఆన్ అయిందంటే లోపల సర్జరీ ఆన్ అయినట్టు, బల్బ్ ఆఫ్ అయిపోతే సర్జరీ ఆఫ్ అయింది. మీన్స్ ఇట్ ఈస్ అంటే ఈ బల్బే సర్జరీయా కాదు కదా, బల్బ్ అనేది ఇట్ ఈస్ ఇండికేటింగ్ సో దట్ ఎవ్రీ సిమ్టమ్ ఈస్ ఇండికేటింగ్ దట్ ఇంటర్నల్లీ ఐఎమ్ సిక్. యూ హ్యావ్ టు ట్రీట్ నాట్ ద సిమ్టమ్, యూ హ్యావ్ టు ట్రీట్ ద సిక్. లోపల నేను ఇబ్బందిగా ఉన్నాను ఒక సిమ్టమ్ ద్వారా బాడీ చూపిస్తుంది, దాన్ని మీరు కన్సిడర్ చేయండి, దాన్ని ఆపకండి. లోపల ఉండే మెకానిజంని ఆలోచించి అప్పుడు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకుని కరెక్ట్ మంది ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇంటర్నల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఇంటర్నల్ డిసీజ్ క్లియర్ అయినప్పుడు
ఆటోమేటిక్గా ద సైన్స్ ఆల్సో విల్ బి మేనేజ్డ్. అది ఇక్కడ మనం క్లియర్ చెప్పవలసింది, ఎందుకంటే ఇది ట్రీట్మెంట్లో చాలా ఉపయోగం మనకు. వాట్ ద సిమ్టమ్ వీఆర్ టేకింగ్ ఫర్ ది టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఆల్సో దిస్ ఇస్ ఎసెన్షియల్. సో మీరు ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 14th of December వరకు ఒకసారి డైలీ ఈ వారం వారం చదువుతున్నాడు, అప్పుడు దాని యొక్క అర్థం మీకు మళ్ళీ 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 చాలా బాగా స్ఫురిస్తుంది. ఓకే, సో విల్ గో ఫర్దర్ అవర్ టాపిక్. ఏం టాపిక్ లో ఉన్నాం మనం? బైట్స్. బైట్స్ లో ఉన్నాం. ఓకే, అయిన తర్వాత ఈ బైట్స్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఎయిడ్ నేర్పిస్తాను, చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ ఎయిడ్ నేర్పించుకుంటూ వస్తే దాంతో పాటు ప్యారలల్ గా ఫిలాసఫీ కూడా చెప్తా. ఓకేనా? ఓకే, సో బైట్స్ లో ఎక్కడ ఉన్నాం? స్నేక్ బైట్స్ లో ఉన్నాం కదా. స్నేక్ బైట్ కాగానే నేను ఎవరు అడితే వాళ్ళు చెప్పండి, ఎందుకంటే ముందుకు వెళ్తాయి. తేజ, స్నేక్ బైట్ కాగానే మదర్ రాగానే ఏం చేస్తాం మనం? అంతవరకు గుడ్డ కట్టాలి. గుడ్డ కట్టి అది విషయం తీసేయాలి. ఓకే, కొంచెం ఒక 1 feet దూరంగా గుడ్డ కట్టాలి విషయం పైకి పాకకుండా. ఓకే, తర్వాత మళ్ళీ ఒక హాఫ్ ఫీట్ పైన ఇంకో గుడ్డ కట్టాలి కదా, రెండు కదా కట్టాల్సింది. టార్నిక్ ఫీట్స్ చెప్పేది మీకు పోయింది సార్ క్లాస్. నెక్స్ట్ ఆనంద్ సార్ ఏమైనా చెప్తారా? అది ఒక ఘాటు పెట్టి విషయాన్ని తీసేస్తున్నారు. ఫస్ట్ పేషెంట్ రాగానే మీరు ఏం చేస్తారు? మీ హంగామా చూస్తే వాడికి మళ్ళా నిజంగానే విషయం వస్తుంది. ఫస్ట్ ధైర్యం చెప్పాలి, ఏం కాదని చెప్పి ధైర్యం చెప్పాలి. అది రాగానే, అందుకని ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి? రాగానే సరే ఏం కాలే లేక కూర్చో, ఏం కాదు లేక కూర్చోనాలే అనేవారికి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తో వాడికి బలం పెరిగి పాయిజన్ తో ఫైట్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ స్టెప్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్, వెన్ యు ఆర్ ఇంటర్నల్లీ వెరీ స్ట్రాంగ్, దెన్ యువర్ ఫైటింగ్ ఎబిలిటీ విల్ బి ఇంక్రీస్డ్. నువ్వు ధైర్యంగా ఉంటే ఎంతమంది ఎదుర్కొంటావు కదా, ఏ సిచ్యువేషన్ ఏ సమస్య వచ్చినా ఎదుర్కొంటావు. చిన్న సమస్య వచ్చినా ఎంబడే ఫీల్ అయిన అనుకో, ఏది ఎదుర్కోలేవు. చెప్పండి సార్. ఓకే, రాగానే ధైర్యం చెప్పాలి, దాని చుట్టూ ఎవరు కూడా గోమి కూడకుండా చూడాలి, గాలి వారికి ధారాళంగా అందేటట్టు చూడాలి. జనరల్ మెజర్మెంట్ ప్రకారం చుట్టూ వానికి టోర్నికెట్ కట్టిన తర్వాత ఒక ఘాటు పెట్టి అందులో ఉన్నటువంటి విషయాన్ని పిండేయాలి. పిండేసిన తర్వాత ఆయనకి అసలు ఏమైతుంది అని అడగాలి, సింప్టమ్స్ తీసుకోవడానికి. ఘాటు పెట్టక ముందు ఏం చేయాలి? అష్యూర్ చేసిన తర్వాత ఘాటు పెట్టక ముందు ఏం చేయాలి? దానికి కట్టిన తర్వాత చెప్పండి బాబా. సతీష్ బాబా ఏం చేయాలి? ఘాటు పెట్టక ముందు దానికి కట్టినాము, రాగానే అష్యూర్ చేసినాము, అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ గుడ్డ కట్టాలి, ఒక 5 centimeters ఒకటి, ఇంకొక కొంచెం పైన గుడ్డ కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేయాలి? బ్లేడ్ తో కట్ చేయాలి అంతే. ఇంకా ఫస్ట్ అబ్జర్వ్ ది బైట్, ఆ బైట్ ని అబ్జర్వ్ చేయండి. అది పాము ఉన్న పాము, విషం ఉన్న పామా, విషం లేని పామా? ఓకే ఓకే, ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే వాడికి 50 మనం అయితే అబ్జర్వ్ చేసుకోవాలి కదా, మన ధైర్యం అనేది ఉండగలదా? అందుకని అది విషం ఉన్న పామ, విషం లేని పామ చూసుకోండి కంపల్సరీ. విషం ఉండే పామని విషం లేని పామని ఎట్లా గుర్తుపడతాం? రెండు ఘాట్లు ఉంటాయి,
రెండు ఘాట్లు ఉంటాయి, విషం ఉన్న పాము అయితే రెండు, విషం లేని పాము అయితే చాలా ఘాట్లు ఉండొచ్చు. విషం లేని పాములు అయితే చాలా పండ్లు ఉంటాయి, పండ్ల గుర్తులు అనమాట అవి. విషం ఉండే పాము అయితేను రెండు పండ్ల గుర్తులు డీప్ ఉంటాయి, రెండు ఒక ఒక రెండు సూర్యుడు వస్తే ఎట్లుంటాయి అట్లా ఉంటది. విషం ఉండే పాము అయితే నేను చాలా సార్లు క్లియర్ చూసిన, ఏ ఏ బయట సరే ఫస్ట్ లాగా చూసేది అదే అనమాట. అయితే ఇంకో కేసులో ఏమైంది, మొత్తం మంచిగా డీప్ గా ఒకసారి కన్న వాళ్ళ పైన అని తీసుకురాలే అని, ఎట్లున్నాయి మొత్తం పండ్ల గుర్తులు మంచిగా ఉన్నాయి, క్లియర్ గా చాలా ఉన్నాయి, మల్టిపుల్ ఉంటాయి అనమాట పండ్ల గుర్తులు. దాన్ని బట్టి విషయం లేని పాము అని గుర్తుపడు, అది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే నెక్స్ట్, నెక్స్ట్ గుడ్డ కట్టినాం, రక్తం పిండేసినాం, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? రామ్ సార్ చెప్తారా నెక్స్ట్ ఏం చేయాలి? రామ్ సార్ నెక్స్ట్ ఏం చేయాలి? సరే నెక్స్ట్ నవీన్ సార్ మీరు చెప్తారా? సార్ చెప్పండి. హలో సార్ చెప్పండి, ఏం చేస్తారు నెక్స్ట్? విన్నారా పోయింది సార్ క్లాసు? విన్నా సార్, విన్నా సార్, అప్పటి నుంచి కనెక్ట్ కావట్లేదు సార్, ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కనెక్ట్ కాలేదు సార్, హాఫ్ అన్ అవర్ నుంచి మీ అవుతుంది వస్తుంది వర్షాలు ఉన్నాయి కదా, చెప్తారా మరి మీరు? కట్టుబట్టి కట్టి కట్టిన తర్వాత అచ్చూర్ చేసిన తర్వాత ఆ ఘాటు పరీక్షించిన తర్వాత ఏం చేయాలి? ఆ ఏరియాని క్లీన్ చేయాలి సార్, అంటే విత్ ఘాటు పెట్టి మనం తీసేసినాం బ్లడ్ ని సార్, కడగాలి సార్. గుడ్, ఎగ్నీషియం మదర్టెన్సర్ తో అప్లై చేసి దాన్ని కడగాలి. గుడ్, అప్లై చేయాలి సార్, కడగాలి సార్. ఇంకా ఎసెన్షియల్ అయితే నోట్ లో గుడికి ఇవ్వచ్చు సార్, ఎగ్నీషియం మదర్టెన్సర్. గుడ్, వాటర్ లో కలిపి. నెక్స్ట్ సార్, అయిన తర్వాత శ్రీమాత, 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 సరే రఘురామ్ గారు చెప్తారా, కట్లపాము గరిస్తే ఏ లక్షణాలు ఉంటాయి, నాగపాము కానీ కట్లపాము గరిస్తే ఏ లక్షణాలు ఉంటాయి, కానీ ఫాస్ట్ గా ఇదే అయిపోతాయి మళ్ళీ. సరే ఎవరెవరు చెప్పండి, కానీ టైం లేదు ఫాస్ట్ గా. బిక్కిళ్ళు వాంతులు వస్తాయి సార్, బిక్కిళ్ళు వాంతులు వస్తాయి సార్ కట్లపాము కరిస్తే. ఓకే, నాగుపాము గరిస్తే పైకి బాకడం, ఇంకా దడ ఆయాసం, మరిపోతారనే భయం లక్షణాలన్నీ వస్తాయి. నాగుపాము గరిస్తే మొదట్లో ఏముండవు కానీ 1 అవర్ తర్వాత న్యూరలాజికల్ సింప్టమ్స్ అవి ఫస్ట్ ఫస్ట్ ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో ఏ సింప్టమ్స్ ఉండవు. ఆ చూసి ఏం కరిచింది కదా, ఏం కరిచిందా కరవలేదని డౌట్ వస్తుంది మనకు, కానీ జాగ్రత్త గమనించాలి అప్పుడు. ఆ స్టింగ్ను గమనిస్తే అప్పుడు అర్థమవుతుంది, అమ్మో ఇది నాగపామే అన్నట్టుంది, జాగ్రత్త రావు అని అప్పుడు అలర్ట్ ఎంబడి అలర్ట్ కావాలా. మనకు ఆ లాక్ పీరియడ్ని మనం యూజ్ చేసుకోవాలి, ఆ లాక్ పీరియడ్ యూజ్ చేసుకొని దానికి ఏ సింటమ్స్ చూస్తుందో దాని ప్రకారం మనం మంది ఇవ్వాలి, అందుకని అలర్ట్గా ఉండాలి. దాన్ని బట్టి ఏం చేయాలనేది ఆలోచించాలి. అప్పుడు న్యూరలాజికల్ సింటమ్స్ తర్వాత మనకి స్టార్ట్ అవుతాయి. ఆ న్యూరలాజికల్ సింటమ్స్ ముందే మన సింటమ్స్ అయితే చూసుకోండి, పైకి వాకినట్టుందా ఎట్లా ఉంది, దాన్ని బట్టి ముందుకోవాలి. తల తిరగడం అనేది, చొంగగారం అనేది తర్వాత లాస్ట్లో వచ్చేది, అది చాలా లాస్ట్లో వచ్చేది. ముందైతే తల తిరగడం కానీ, శ్వాస ఇబ్బంది కానీ, మాట్లాడడానికి ఇబ్బంది అవ్వడం, ఇవన్నీ కూడా వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పొడలపాము భయపరాకరిస్తే ఏ లక్షణాలు ఉంటాయి? ఇప్పుడు నాపాము కరిచినా కూడా ఫస్ట్ ఫస్ట్ చొంగగారవడం, ఫిట్స్, ఇవన్నీ ఫస్ట్ సింప్టమ్స్ కాదు. ఫస్ట్ సింప్టమ్ మనకు కనిపించేవే
అవి లాస్ట్ ఎండింగ్ సింప్టమ్స్ అవి బాగా సివియర్ గా ఉండే సింప్టమ్స్. అంతవరకు మీరేం వెయిట్ చేసుకోవద్దు. కర్రీ ఖర్చిందనగానే మంది వేసి పంపించేసేయండి. మీకు బాగా ప్రాక్టీస్ వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళు అయ్యా ఎవరు గతలేరు అయ్యా అంటే కొన్ని మందులు ఇచ్చేసి అయ్యా మరి ఫోన్ చేయండి మీరు పోయే దారిలో నేను మందు చెప్తాను చెప్పేసి చెప్పండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ లోకల్ సింప్టమ్స్ తక్కువ ఉంటాయి నాగబాం దానిలో. నెక్స్ట్ భయపరా భయపరగా వస్తే ఇక్కడ లోకల్ సింప్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ సెల్యులైటిస్ ఏర్పడుతుంది. సెల్యులైటిస్ ఏర్పడి చర్మం చల్లబడిపోవడం, అక్కడ లోకల్గా బాగా బ్లడ్ రావడం, బాగా వాయడం, స్వెల్లింగ్ ఉంటుంది. చాలా స్వెల్లింగ్ ఉంటుంది. నేను చూసిన ఒకసారి భయపడే కేసులా చిన్న ఉన్నప్పుడు, నేను చిన్న ఉన్నప్పుడు కాదు బీహెచ్ఎంఎస్ స్టార్టింగ్లో చూసిన కేసులా మొత్తం ఒక చిన్నపిల్లడికి పాపం ఇక్కడ చిన్న ఖర్చుంది అది మొత్తం ఈ చేతి ఇంతవరకు కూడా వాచింది బాగా వాచింది అంటే దాదాపు 2-3 అయింది వాచి అట్లా. నెక్స్ట్ సముద్రం పాము. సముద్రం పాము గారు వస్తే ఏం తెలియదు, కానీ తర్వాత క్రమంగా కండరాలు నొప్పి పట్టేసి క్రమక్రమంగా యూరిన్లా బ్రౌన్ వచ్చేసి తర్వాత ఈసీజీలో పొటాషియం లెవెల్ హైపర్కెలిమియా వచ్చేసి చనిపోతుంది. ఓకే అది నెక్స్ట్ వైద్యం. ఇట్స్ ఫాస్ట్ అయిపోయేసండి. ఫస్ట్ ఏం వైద్యం చేస్తాం, జనరల్ మెజర్మెంట్ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం అందరం టార్గెట్ కట్టాలి అవన్నీ కూడా చెప్పుకున్నాం. తర్వాత ఇగ్నిష వైపుత పెట్టాలని నవీన్ సార్ చెప్పిండు. నెక్స్ట్ డౌట్ ఉంటే కనుక అంటే ఫస్ట్ ఊరికే తగిలిపోయినా కానీ వాళ్ళు భయం వల్ల ఖర్చింది అట్లా లేకపోతే అట్లా అంటే విషయం లేని పాము కరిస్తే కనుక వాళ్ళకి డౌట్ ఉంటే ఇగ్నిషియా నీటిలో కలిపి వేయొచ్చు. తర్వాత పైకి పాకినట్లు ఒకవేళ ఖర్చి విషం ఉన్నది అయితే పైకి పాకినట్లుంటే ఫస్ట్ లెడంపాల్ ఫిక్స్ వేసి వెయిట్ చేసి అది పనిచేస్తున్నా సేపు వెయిట్ చేసి దాన్ని రిపీట్ చేసుకుంటూ 4-5 డేసెస్ డోసెస్ ఇవ్వచ్చు. అట్లనే అయినా తగ్గకపోతే లెడంపాల్ తట్టి వేయొచ్చు. అయితే ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ ఇంటర్నల్ ట్రీట్మెంట్ లో ఫస్ట్ ఏం చేయాలి, సింప్టమ్స్ చూసుకోవాలా. సింప్టమ్స్ చూసుకొని మనం ఏ సింప్టమ్ ఉంటే ఆ సింప్టమ్ ఆధారంగా మందు ఇవ్వాలి. ఒకవేళ పైకి పాకుతున్నట్టుంది అనుకో ఏం చేయాలి, ఎడంపాల్ 6 ఇవ్వాలి. ఇంతకుముందు మనం క్లియర్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఒకవేళ అక్కడ పొడిచినట్లు మంట నొప్పి అట్లా బాగా ఉందనుకో ఏ మంది ఇస్తాం, 6 తోనే వైద్యం స్టార్ట్ చేసి అవసరం అంటే 5-6 మినిట్స్ ఒకసారి రిపీట్ చేసి దాని కండిషన్ బట్టి మన సీరియస్ మనము డయాగ్నోసిస్ ఎందుకు చేస్తాం అంటే డిసీజ్ యొక్క సీబీఆర్టీని అర్థం చేసుకోవడానికి. లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు నాగబాబు గారు వచ్చింది అనుకో సపోజ్ వాడికి ఏం సింప్టమ్స్ అంటే హెబా ఏం కాలేదుకో అని మనం అన్నా కూడా లోపల మాత్రం వాడి యొక్క పాయిజన్ ఏంది ఏం కథ అని మనం మొత్తం మైండ్లో తెలవాలా. తెలిసి దానికి వైద్యం చేయాలా, పేషెంట్ అస్సూర్ చేయాలి కానీ మనకు తెలిసి వైద్యం చేయాలా. తెలియక వైద్యం చేయదు, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు తెలుసుకోండి అక్కడ రెండు గుర్తులు ఉన్నాయా, చాలా గుర్తులు ఉన్నాయి. ఇది మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నాయి. ఎందుకంటే మన ఊరికి చదువుకోవడం కాదు ఇక్కడ కూర్చున్నది, వైద్యం చేయనికే. వైద్యం చేయాలంటే మనం బాగా గుర్తుండాలి ప్రాక్టికల్ పాయింట్స్. అందుకని రెండు ఘాట్లు ఉన్నాయా చాలా ఘాట్లు ఉన్నాయా చూసుకోండి, చూసుకొని అప్పుడు వైద్యం చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ నాగబాబు వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉంటే ఏ మంది ఇస్తాం, రఘురామ్ గారు చెప్తారా మీరు ఏమైనా, అరుణజ్యోతి గారు మీరు రఘురామ్ గారు మీరు ఎవరు చెప్పినా సరే, ప్రగతి గారు, వివేకానంద గారు, చెప్పండి. ఓకేనా సరే. శ్రీమాత సరే. ఆనంద్ సార్ చెప్పండి సార్. నాగపాం వరిస్తే ఏ లక్షణాలు ఉంటే ఏమంది ఇస్తాము, కంపారిజన్ చెప్పిన కదా అది. శ్వాసలో ఇబ్బంది అవుతుంది సార్,
శ్వాసలో ఇబ్బంది అవుతుంది నాగభాగం వరిస్తే నా నాగభాగం వరిస్తే ఫస్ట్ శ్వాస ఇబ్బంది అవుతుంది ఫస్ట్ సింప్టమ్ తర్వాత ఆర్శకాలం సింప్టమ్స్ ఏముంటాయి ఆందోళన కంగారు మృత్యుభీతి దాహం కొంచెం కొంచెం నెక్స్ట్ ఇంకా కరబోటు చోట దేహం ఉంది మంట ఉంటది ఏమి నాలుగు అనవరన్నీ ఎండిపోయినట్టు ఉంటాయి తర్వాత దాహం కొంచెం కొంచెం ఉంటది సడన్ గా వీక్నెస్ వచ్చి మంటలు మాత్రం ప్రామినెంట్ ఉంటాయి ఆర్సి కాలంలో క్లియర్ కావాల్సిన మంటలు ఏ చిన్న సింటమ్ అయినా మంటల్లో ఉంటది దాన్ని బట్టి మనం ఆర్సి కాలం ఎంత ఇవ్వాలి 6 or 30 200 ఇస్తే అప్పుడు వెంటనే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనిపించాలి గుర్తుపెట్టుకోండి వేసినా కదా తగ్గుతలే హోమియోపతి స్లో 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 అని చెప్పదు వాడికి ఎందుకంటే మనం సెకండ్ హాఫ్ ఐటమ్ లో చెప్పుకున్నాం వ్యాధి యొక్క వేగాన్ని బట్టి మందు యొక్క వేగం పెరుగుతుంది అది ఏ మంది చేసినా సరే అదే ప్రవీణ్య జ్వరాలనేమో మన అవర్స్ తగ్గుతుంది అదే పెద్ద పెద్ద స్లో ఉండే డిసీజన్ లో డేస్ పడుతుంది అట్లా ఆర్సికల్లో ఇచ్చిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మనకు డిఫరెన్స్ తెలవాలి వెంటనే తెలుస్తుంది చాలా కేసెస్ లో అక్యూట్స్ లో చూస్తాను కదా బా ఎంత వేసిన ఇట్లా ఇట్లా మళ్ళీ లోపలే తెలుస్తుంది అంత డిఫరెన్స్ తెలుస్తుంది ఒకసారి మన సార్ ఒక సోదరుడు అపెండిక్స్ పెయిన్స్ ఈవియర్ పెయిన్ వచ్చి వచ్చిండు ఆర్సికల్లో 200 ఒక డోస్ వేసి ఇట్లా మళ్ళీ లేదో ఊ అని మొలి పడుకున్నా అంతే అంటే అసలు ఒక 2-3 సెకండ్స్ అయింటో అది కూడా కాకుండాది ఒక 2-3 అడుగులాగా ఏనికి నిద్ర పడుతుంది అంత టైంలో ముళ్ళు నిద్రపోయాడు ఎంత ఫాస్ట్గా పనిచేస్తా గుర్తుపెట్టుకోండి హోమియోపతి స్లో కాదు 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 బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిమ్టమ్స్ వ్యాధి స్లోగా ఉంటేనేమో స్లోగా పనిచేస్తుంది ఫాస్ట్ ఉంటేనేమో ఫాస్ట్ పనిచేస్తుంది అట్లా ఇక్కడ స్లోగా పనిచేయదు ఎప్పుడు కూడా బయట స్లో ఎప్పుడైనా సరే ఫాస్ట్గా పనిచేస్తుంది అందుకని మనం ఆర్సికల్లో పనిచేస్తే వెంటనే తగ్గిపోతుంది ఓకే ఇక రాజకాలం ఇస్తే వెంటనే పడుకుంటాడు కాదు వాడు కడుపున వాటితోనో పడుకుంటే తగ్గుతుంది ఇందులో మాత్రం అట్లా కాదు అంటారంటారు వాడికి వ్యాధులు శ్వాస ఇబ్బంది తగ్గిపోవాలి అయిన తర్వాత నా వాడికి ఏ లక్షణాలు ఉన్నాయో అనీసి లక్షణాలు అవన్నీ క్లియర్ అయ్యి వాడు యాక్టివ్ అయ్యి అవన్నీ క్లియర్ అయిపోతే అప్పుడు రాజకాలం పనిచేసినాడు ఓకేనా నెక్స్ట్ వేరే బాంబులు గడిచినప్పుడు లెక్సిస్ లెక్కస్ ఇండికేషన్స్ ఏమి ఉంటాయి లెక్కసిస్ యొక్క ఇండికేషన్స్ చెప్పినా మనం పోయినసారి ఎవరిని చెప్పండి గొంతు నొప్పి చెప్పవా ఎడమ వైపు నొప్పి ఛాతీ ఎడమ ఛాతీ నొప్పిగా ఉంటుంది ఓకే గొంతు నొప్పి గొంతు పట్టేసినట్టు ఉంటుంది ఇంకా మెయిన్ గా ఏంటంటే గొంతు ఒత్తేసినట్టుంటది వాళ్ళకి లోపల ఎవరో ఒత్తేసినట్టుండే శ్వాస ఇబ్బంది లెక్సిస్ లో అయిన తర్వాత క్రమక్రమంగా ఇంకా కొంచెం టైం పెరిగొద్ది టైం పెరిగొద్ది ఫేస్ బ్లూయిష్ అయిపోతుంది ఇంకా టైం పెరగంగా ఛాతి గుండెతో నొప్పి ఉంటుంది అంత లోపలనే ఫస్ట్ సింప్టమ్ నుండి మనం అందేయాలా మీకు ఈ సింటమ్స్ అన్ని ఎందుకు రాపించిన అంటే ఒకవేళ పొరపాటు అయి మీరు సింటమ్స్ కూడా చూసుకొని అవసరం ఉంటే రిఫర్ చేస్తారని ఉద్దేశంతో మిగతా సింటమ్స్ అన్ని రాపిస్తున్నా మిగతా వాటికి అన్నిటికి రాపియలే ఒక కాడుకో బాంబు కాడుకో అవి కొంతవరకు రాపించిన స్నేక్ బైట్స్ లా క్లియర్ డయాగ్నోసిస్ అని ఎందుకు చెప్తున్నా అంటే పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడు అని మీరు క్లియర్ తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మీరు వెంటనే పంపించడం చేయొచ్చు అంటే మీకు డిసీజ్ పేషెంట్ యొక్క కండిషన్ మీకు అర్థం కావాలి అది నా ఉద్దేశం స్టార్టింగ్లో ఏ సింటమ్స్ ఉంటాయి ఎక్కువ ఎవరికి ఏ సింటమ్స్ ఉంటాయి ఎక్కువ ఎవరికి ఆర్సికల్లో అయితే భయం భీతి టెన్షన్ అవన్నీ ఎక్కువై చెమరలు బట్టి వారికి ప్రాబ్లమ్ వస్తాయి నొరగ రావడం ఫిట్స్ రావడం అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి లెక్సిస్ కూడా అంతే ఫేస్ అంతా బ్లూయిష్ అయిపోయి లిప్స్ బ్లూయిష్ అయిపోయిందంటే డేంజరస్ కండిషన్ వస్తుందని లెక్క వెంటనే సార్ మీరు మీ ఇష్టం సార్ అని చెప్పాలా లేదా ముందే చెప్పాలా అంటే మన ఎక్స్పీరియన్స్ బట్టి ఏదైనా ఆ కండిషన్స్ ని మనం అసిస్ట్ చేసుకోవడానికి మనకు వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా లెక్సిస్ ఒకటి వస్తుంది
నెక్స్ట్ తర్వాత కొంచెం ఉపశమనం కనిపించిన తర్వాత వేడివేడి పాలు ఇవ్వాలి. ఎందుకు బాగా అలసిపోయినట్టు వేడివేడి పాలు ఇస్తే మళ్ళీ ప్రాణశక్తి కొంచెం బలంగా మళ్ళీ కొంచెం యాక్టివ్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, ఓకేనా? ఇంతేనా చదువుకున్నది? అప్పుడు ఆఫ్ అన్ అవర్ అయిపోయింది, సెవెన్ టైం అయిపోయింది. నెక్స్ట్ ఎకోనైట్. పాము కరిచిన తర్వాత ఆ భయం వల్ల, యాక్చువల్ గా పాము పక్కన నుంచి పోయింది, పాము ఏం కరవలే, కానీ పాము కరిచిందని వీనికి అనుమానం. దానివల్ల భయం అంటే కరిచినా కరవకపోయినా ఈ లక్షణాలు ఉంటాయి, ఎకోనైట్ ఇచ్చేయాలా? కానీ మీకు చెప్తున్నా ఎకోనైట్ లా ఎక్కువ మటుకు భయం వల్లనే రోగం, విషయం వల్ల కాదు. భయం, అసహనం, టెన్షన్, రెస్ట్లెస్నెస్ ఆరంభం. దీనితో రోగి తనకు తప్పక మృత్యు సంభవించునని భావించను, నేను భర్తను చచ్చిపోతా ఇక అది రిజిస్టర్ పేపర్ నుండి తీసుకురండి, సంతకం తెల్ల పేపర్ సంతకం పెడతా, రాండి 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 తీసుకురండి, మళ్ళీ నేను భర్తను లేదో బాంగర్షిని ఇప్పుడే అంటాడు. ఎకోనైట్ వాళ్ళు నేను చూసినా ఎకోనైట్ వాళ్ళు ఒక ఆమెకి రాత్రి నుండి జ్వరం వచ్చిందని పోతే బీపీ ఎక్కువ ఉందని ఆయాసం ఉందని పోయింది అనమాట. దాదాపు 1 ఇయర్ బ్యాక్ బాగా ఇబ్బంది ఉంది, బీపీ చాలా ఎక్కిపోయింది, హెవీ అయింది, హార్ట్ బీట్ బాగా దడదలా కొట్టుకుంటుంది అని పోతే సరే బీపీ చూసి ఎక్కువ రెండు మంది టెన్షన్ బొగులు భయం చూసి ఒక మంది ఇవ్వాలి అనుకున్నాను. అంతే తర్వాత మళ్ళీ అమ్మ పొద్దున్నే వచ్చి నేను చూస్తామా మందు పంపిస్తాను చెప్పినా, అంటే నువ్వు పొద్దున్నే నువ్వు వచ్చేది 6 ప్రేయర్ చేసుకొని వస్తావు అంతవరకు నేను ఉండను, పో నేను 5కి వెళ్ళిపోతావు పో అని చెప్తున్నామే. అంటే ప్రిడిక్స్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ డెత్ అనమాట. వెంటనే మందు మార్చుకొని ఎకోనైట్ 200 పంపించేసిన, పంపించిన తర్వాత మళ్ళీ తర్వాత చాలా వరకు ఫ్రీ అయిపోయింది, ఇప్పటికి బతికే ఉన్నా, అప్పుడు 5కి ఏం చనిపోలే. కానీ వాడికి ఆ భయం అనేది అట్లా ఉంటుంది అనమాట. ప్రిడిక్స్ టైమ్ ఆఫ్ ది డెత్ ఎకోనైట్ వాడుకు, ఆ టైంకి చనిపోతాను చెప్తున్నాడు. అటువంటి గమనించుకోవాలి ఎకోనైట్ వాళ్ళు అట్లా ఉంటుంది. నాకు తప్పక మృత్యు సంభవించునని భావించను. దాహము, జ్వరము ఇవన్నీ ఉండొచ్చు. దాహం ఇందులో కూడా దాహం ఉంటుంది. ఒకసారి మనం ఆర్సికాలంకి ఎకోనైట్కి డిఫరెన్షియేట్ చేసుకోలేము. రెండు కూడా రెస్ట్లెస్నెస్ ఉంటుంది, రెండింటిలో కూడా ఆందోళన ఉంటుంది, రెండింటిలో కూడా దాహం కొంచెం ఉంటుంది. కానీ ఆర్సికాలంలో విపరీతమైన మంటలు, రెస్ట్లెస్నెస్, ఆందోళన చాలా ఎక్కువ ఉంటుంది. ఎకోనైట్లోనేమో భయం ఎక్కువ ఉంటుంది, భయం, మృత్యుభీతి, చనిపోతానే భయం చాలా ఎక్కువ ఉంటుంది, సడన్నెస్ ఎక్కువ ఉంటుంది. ఎకోనైట్లో వాళ్ళు సింటమ్స్ అన్ని ఆన్ ఆఫ్ సడన్ తక్కువ చేస్తాయి. భయం మాత్రం చాలా క్లియర్గా అనిపిస్తుంది, భయం మాత్రం అంత ఉండదు ప్రామినెంట్గా ఆర్సికాలంలో. అది ఇవన్నీ కూడా ఎకోనైట్కి దానికి డిఫరెన్స్. వెంటనే ఎకోనైట్ 200 కానీ ఒక డోస్ వేస్తే వెంటనే ఇంతకుముందు చెప్పిన కదా అఫారిజం లోపల ఏ ఆల్టరేషన్ ఉన్నా సింటమ్స్ బాగా తెలుస్తుంది. మళ్ళీ ఆ సింటమ్స్ క్లియర్ అవుతుంటే ఆటోమేటిక్ లోపల విషయం పెరిగిపోతున్నట్టు గుర్తుపెట్టుకుని, అందుకని చెప్పిన ఇది ఇంపార్టెంట్ అఫారిజం ప్రాక్టికల్. ఎందుకంటే లోపల ఇబ్బందులు ఏమున్నా తెలిసేది సింటమ్స్ ద్వారానే. ఆ మనం లోపలికి మంది ఇచ్చినప్పుడు ఆ సింటమ్స్ ఎప్పుడైతే క్లియర్ అవుతున్నాయో ఆటోమేటిక్గా వాడికి తగ్గుతున్నట్టు, లోపల తగ్గుతున్నట్టు లెక్క. లోపల తగ్గిపోతే సింటమ్స్ తగ్గవు, లోపల ఆపరేషన్ కానీ బల్బు ఆఫ్ కాదు, లోపల ఆపరేషన్ కంప్లీట్ అయితేనే బల్బు ఆఫ్ అవుతుంది. అట్లా సింటమ్స్ అనేది లోపల ఇంటర్నల్ మెలడీ తగ్గితేనే కానీ సింటమ్స్, ఆ నొక్కున్న నొప్పి, ఏదైతే అస్థిమితం, ఆందోళన ఇవన్నీ కూడా క్లియర్ కావు. లోపల విషయం క్లియర్ అయితే ఆటోమేటిక్గా అది క్లియర్ అవుతుంది. అందుకని ఏం టెన్షన్ పడాలని అవసరం లేదు, ఒక్కటి సింటమ్ ద్వారా తెలియజేస్తుంది శరీరం. కానీ అలర్ట్గా మనం వినగలగాలి. అంతేగాని నేను దేనికి దానికి పెయిన్ కిల్లర్స్ అంటే పెయిన్ అంటే పెయిన్ కిల్, నెక్స్ట్ నొప్పి అంటే అనాలిసిక్, ఇట్లా ఎయిడ్స్ చేసేసి ఆ యొక్క శరీర తత్వాన్ని వినకుండా చెవులు మూసుకుంటాం, చెవులు మూస్తున్నాం, నోరు మూస్తున్నాం, దానికి గుర్తుపెట్టుకోండి. దానివల్లనే పెద్ద పెద్ద రోగాలు వస్తాయి, కానీ శరీరం చెప్పకుండా ఏ రోగం రాదు, రానియదు. నెక్స్ట్ ఓపియం. చాలా రేరు, ఫస్ట్ 4 వచ్చేస్తాయి, కానీ మళ్ళీ మీకు అన్ని చెప్పాలి కదా, మీకు చెప్తున్నా. ఫస్ట్ వాటిలోనే మిగతా లక్షణాలు వస్తాయి, ఇది రెడంపాలు, ఎపీసు, హార్సికర్భం, లెకసిస్, ఎకోనైట్, ఇంతే. ఈ 4-5 డ్రమ్ డేస్లో డ్రగ్ 99% వెళ్ళిపోతుంది.
ఇవి కాకపోతే ఒక చదువుకున్న సబ్జెక్ట్ మొత్తం చదువుకోవాలని చెప్తాను. కొడాల సార్డస్ కూడా వస్తుంది, కొడాల సార్డస్ చెప్తాను ఫస్ట్. నెక్స్ట్ సీక్వెన్స్ ఇదే రాసుకోండి, ఎక్కడ పెడితే తర్వాత కొడాల సార్డస్ చదువుకోండి, ఇక్కడ పెడితే కొడాల సార్డస్. కొడాల సార్డస్ ఎవరైనా చెప్తారా? రక్తపింజరి, దాని పేరునే ఉంది రక్తపింజరి. అంటే ఏంది సిమ్టమ్స్ ఏముంటాయి? ఎగ్జాక్ట్లీ, నవ రంధ్రాలకు వెళ్ళి బ్లడ్ కడతా ఉంటది. చెప్పండి సార్. అన్ని రంధ్రాలకు వెళ్ళి రక్తం కడతా ఉంటది బ్లడ్. అప్పుడు వెంటనే కళ్ళు కూడా పచ్చగా అయిపోయి ఎర్రగైపోతాయి కళ్ళు కూడా. పాముచే గర్వపడిన వ్యక్తి దేహము పచ్చగా పసుపచ్చగా తయారగను, కళ్ళు పెదవులు నాలుక ఎర్రగా మారి రక్తం స్రవించుకు సిద్ధంగా ఉండును. ఇంతకుముందు చెప్పిన కదా, దేహమందరి ఏదో ఒక రంధ్రం నుంచి కానీ పలు రంధ్రముల నుంచి కానీ ఎర్ర రక్తం స్రవించును. పై లక్షణములతో పాటు శ్వాస తీసుకుంటే ఇబ్బందిగా ఉండును. అప్పుడు కొడాల సార్డస్ ఎంత ఇవ్వాల? 6 or 32 ఎందుకు 200 సార్? 630 ఎందుకు ఇవ్వదు? అవి పాయిజన్స్ తో తయారవుతాయి కదా సార్, ఫ్రూట్ ఫామ్ లో దే విల్ యాక్ట్ యాజ్ పాయిజన్స్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అందుకని మనం ఇక్కడ 630 ఇవ్వట్లేదు, ఇక్కడ 200 ఇస్తున్నాం. ఎందుకు? ఫ్రూట్ ఫామ్ లో అది ఇట్ ఈస్ యాక్ట్ ఏ పాయిజన్. ఫ్రూట్ లో కూడా అది పాయిజన్ గా ఉంటది. మనం ఇవ్వాల్సింది వ్యాధి, అది విషయాన్ని కాదు, లోపలికి ఇవ్వాల్సింది విషయం యొక్క లక్షణాలని గుర్తుపెట్టుకోండి. మనం హోమియోపతిలో మొత్తం కూడా మనం మందుని ఇవ్వం, మందు యొక్క లక్షణాలని ఇస్తాం. ఇది డైనమిక్ పెయిన్. నక్షంగా ఇచ్చినామంటే నక్షంకి మందు ఉండనే ఉండదు అందులో, కానీ దాని యొక్క లక్షణాలు మాత్రం అందులో ఆ మెడిసిన్లోకి వచ్చేసి ఉంటాయి. ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది సిమ్టమ్స్ దాన్ని మాత్రం పేషెంట్కి ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఒక లైట్ ఏర్పడుతుంది లోపల, అమ్మ ఎవరో వస్తున్నారని అలర్ట్ అయ్యి ఆ వైటల్ ఫోర్స్ లేదా ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నాయో అదే డిసీజ్ని క్లియర్ చేసుకుంటుంది, కానీ ఇచ్చిన మందు కాదు. గుర్తుపెట్టుకో, అందుకని చాలా ఓకే. అప్పుడు కొడాలస్ 200 ఇస్తే ఒక ఆమె ఒకసారి రాత్రి వచ్చింది. ఆమెకు ఏం గడిచిందో తెలియదు, ఏం అసలు ఏం తెలుస్తలేదు ఆమెకి. స్ట్రంగ్గా హాఫ్ అన్ అవర్ నుంచి 4-8 ఎర్రగా, చాలా ఎర్రగా ఒక బటానీ గింజ వచ్చేసింది స్వెల్లింగ్. అంతవరకు కూడా ఏం లేదు, హాఫ్ అన్ అవర్ అనే సడన్గా బటానీ గింజ ఎర్రగా వచ్చేసింది. ఏ లక్షణాలు లేవు. మళ్ళా మన ఇంతకుముందు హనుమాన్ గారు చెప్పిన కదా, శరీరం ఏదైనా సరే లక్షణాల ద్వారా చూపిస్తుంది, కానీ నువ్వు గమనించగలగాలి అని. గమనిస్తే ఏం సింటమ్స్ లేవు, కాకపోతే సడన్గా ఎర్రగా 4 ఒక పెద్ద బుడికి వచ్చింది, అది ఒక లక్షణమే. వెంటనే కరోడల్లో సార్డస్ 200 వేసేసాం. వేస్తే చాలా వరకు మంచి రోజు మార్నింగ్ అంటే మంచి రోజు మార్నింగ్ వరకు చాలా క్లియర్ అయిపోయింది, అసలు ప్రాబ్లమే లేదు. అప్పుడు అట్లా అనమాట. అందుకని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇందులో కరోడల్లో సార్డస్లో ఏంటి, బ్లడ్ ఫ్రమ్ ఎవ్రీ ఆరిఫైస్, బ్లడ్ బ్లీడింగ్, రక్తం స్రవించుట. నెక్స్ట్ కళ్ళు చర్మము ఆకుపచ్చ పసుపచ్చగా లేదా ఎర్రగా మారిపోవట. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం కొరటాల సార్డస్ 200 ఒకటో ఇస్తే క్లియర్ అయిపోతుంది. ఒకవేళ అవసరాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితే అది తగ్గిన తర్వాత ఇంకో 1-2 weeks లేకపోతే ఎప్పుడో 1-2 days తర్వాత, సారీ 1-2 days తర్వాత ఇంకా లక్షణాలు ఏమైనా కనిపించి ఇంకా ఇవ్వాల్సిన అవసరం అనిపిస్తుంది, రిపీట్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది అంటే కొరటాల సార్డస్ 1 mH ఇస్తే వెంబడే అది అమిత లక్షణాలు కూడా తీసేస్తుంది. అంతవరకు ఉండదు, ఎందుకంటే వెంటనే తగ్గించాలి, చాలా ఫాస్ట్ తగ్గాలి మెడిసిన్. అది కొడాల సార్డస్. నెక్స్ట్ చెప్తాను చెప్తాను, అది వాళ్ళకి అంటే ఇండికేటర్ రెమెడీస్ ఏ ఆర్డర్లో ఎక్కువ ఇండికేటెడ్ ఆ ఆర్డర్లో చెప్తాను అనమాట. ఓపెన్ తక్కువ ఇండికేటెడ్, అది కొడాల సార్డస్ ఎక్కువ ఇండికేటెడ్. నెక్స్ట్ ఓపియం, ఓపియం లక్షణాలు ఏముంటాయి, పాము కరిచిన తర్వాత స్పృహ కోల్పోవుట, నాడి వేగంగా కట్టుకునుట,
మలమూత్రాది అప్రయత్నంగా తెలియకుండా బట్టల్లో ఒకట మలమూత్రాదులు అనగారుట లక్షణాలు ఆరంభమై పాముచే గర్వపడిన దేహము నల్లగా మారుట గురగతో కూడిన శ్వాస అన్ని కామన్ సింప్టమ్స్ ఇక్కడ ఇంట్లో చెప్పినా. కానీ మెయిన్ సింప్టమ్స్ ఏముంటాయంటే శరీరము నీలంగా మారిపోవడం అంటే చాలా డేంజరస్ కండిషన్ ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎర్లీ స్టేజ్ కాదు ఇది, తర్వాత స్టేజ్. బాగా పామిషన్ తర్వాత వాడికి స్పృహ కోల్పోయిండు, స్పృహ కోల్పోయి మొత్తం శరీరం అంతా నల్లగా మారిపోయి గురకౌడి సౌండ్ వస్తుంది, లేదంటే స్టెటోరస్ బ్రీతింగ్ అంటారు అటోడ్ వస్తుంది. ఓపీఎంలో స్టెటోరస్ బ్రీతింగ్ ఉంటుంది, అంటే శ్వాస అందక వాడు బలంగా తీసుకుంటాడు శ్వాసని, అట్లా ఉంటుంది. ఇంకొక సిమ్టమ్ ఏంటంటే ఇప్పుడు నోట్స్లో లేని మళ్ళీ మీకు చెప్తున్నా, వేడి వేడి చెమటలు వస్తాయి ఓపీఎం వాడికి. ఓపీఎం వాడికి పాము కరిచిన తర్వాత చూస్తే బాగా వేడిగా చెమటలు ఉంటాయి. ఏ డ్రగ్లో కూడా మనకు అంత క్లియర్గా అనిపించవు, ఓపీఎం మాత్రం క్లియర్గా అనిపిస్తాయి, వేడిగా చెమటలు ఉంటాయి, శ్వాస గురక ఉంటుంది, స్పృహ తప్పి అంటాడు. స్పృహ తప్పై ఇన్వాలంటరీ యూరినేషన్ అండ్ స్టూల్స్ ఉంటాయి, యూరిన్ స్టూల్స్ ఇన్వాలంటరీగా పడిపోతాయి. అప్పుడు వాళ్ళకి శరీరం కూడా నల్లగా మారిపోయి ఉంటుంది, నీలంగా మారిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, ఓపీఎం ఎంత ఇవ్వాలా, 630 200 ఎందుకు, ఇది వెజిటబుల్ కదా, స్పృహ కోల్పోవడం ఇవన్నీ నాడి నాడి కొట్టుకోవడం ఇవన్నీ అవుతున్నాయి కదా, అవి మెంటల్ సింప్టమ్స్ కింద వస్తాయి మనకి బాగా, అంటే అడ్వాన్స్ సింప్టమ్స్ వస్తాయి. ఓకే సరే, అదొక పాయింటే నిజంగానే. ఓపీఎం ఏంటి అంటే దానికి డ్యువల్ సింప్టమ్స్ ఉంటాయి, ప్రైమరీ యాక్షన్ అండ్ సెకండరీ యాక్షన్ ఉంటాయి. గసగసాలు, ఓపీఎం అంటే గసగసాలు, అంటే ఫస్ట్ తాగిపోతే ఏమవుతుంది, ఫస్ట్ తాగినప్పుడే చాలా అలర్ట్ అయిపోతాడు, చాలా అలర్ట్ అయిపోతాడు, చాలా యాక్టివ్ అవుతాడు. తర్వాత మత్తు వచ్చేస్తాడు, అవునా లేదా, మత్తు వచ్చి నిద్రపోతా ఉంటాడు, తాగుపోతాడు. అట్లా అది సెకండరీ యాక్షన్. ప్రైమరీ యాక్షన్ ఏమో యాక్షన్ ఆఫ్ ది మెడిసిన్ అండ్ ద వైటల్ ఫోర్స్. సెకండరీ యాక్షన్ అంటే దాని యాక్షన్ ఇది అనమాట. అంటే అవన్నంత డెప్త్ మీకు ఇప్పుడే డిస్కస్ చేయదలుచుకోలేదు, తర్వాత రాను 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 చెప్తా ప్రైమరీ యాక్షన్ సెకండరీ యాక్షన్ అండి. మీకు జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చిన, ఓపీఎం వాడు మత్తుగా నిద్రపోతా ఉంటాడు సెకండరీ యాక్షన్ తర్వాత. అందుకని అడ్వాన్స్ డిసీజ్ ఉంది కనుక అక్కడ ఓపీఎం 200 ఇస్తాం, 30 ఎప్పుడు ఇవ్వం ఓపీఎం కూడా. ఎందుకంటే అది మనము ఇండికేట్ అయ్యేది ఎక్కువ మటుకు సీవియర్ కండిషన్స్లో ఉన్నాయి, అవసరం ఉంటే 1 mg, 10 mg, 50 mg కూడా ఇవ్వచ్చు. అప్పుడు అది పేషెంట్ని కాన్షియస్లోకి తీసుకొస్తుంది, ఆ బ్లూనెస్ తగ్గిస్తుంది, మనకు తగ్గినట్టు శ్వాస కూడా నార్మల్ అయిపోతుంది, అప్పుడు మనకు ఇంప్రూవ్మెంట్ ఉంది అని గుర్తుంది, అప్పుడు మనం రాను రాను క్లియర్ అవ్వాలి. ఇది అప్పుడు ఓపీఎం సింటమ్స్ ఏం రాపియట్లేదు. నేను నోట్స్ పోస్ట్ చేస్తా, కానీ నోట్స్ యాజ్ టీచర్ రాయకండి, నోట్స్ని ఇవాళ చెప్పింది అప్డేట్ చేసి రాయండి. కావాలంటే మళ్ళొకసారి వీడియో వినండి, విని మళ్ళొకసారి కొంచెం మీ టైం బట్టి, ఎందుకంటే మీకు రావాలి. అప్పుడు పేషెంట్ పాము గర్వంగానే వచ్చిన తర్వాత సార్ ఒక్క నిమిషం సార్ అని బుక్ తీసి స్పృహ కోల్పోతుందా, ఓపీఎమా, టెన్షన్ పడుతుందా, ఆర్సికాలమా, ఏంది అయ్యో రక్తం రాస్తే రక్తం ఏమైనా ఉందా సార్, సార్ సార్ నాకు చాలా సీవియర్ ఉంది సార్ నేను వెళ్ళిపోతా అని పోయి వస్తాడు. లేకపోతే వాడికి పాపం నిజంగానే వాడికి ఎవరో చెప్పినమాట, పలానా తలకేపల్లి ఇలా సతీష్ సార్ మంచి మంది ఇస్తాడు పాముకు పోండి అని చెప్పింటాడు పాపం. కానీ ఏమైంది బుక్ తీస్తూ అవుతుండు. సో వాడికి పేషెంట్ కాన్ఫిడెంట్ రాదాడా కదా, పేషెంట్ కాన్ఫిడెంట్ రావాలి కదా, కాన్ఫిడెంట్ సగం డాక్టర్ మీద కాన్ఫిడెంట్ సగం డాక్టర్ పేషెంట్కి తగ్గుతుంది. కానీ ఏం చేసిండా, బుక్ తీసి చూసిండు. అప్పుడు బుక్ తీసి చూసేవారికి అమ్మ సార్ బుక్ తీసి అవుతున్నాయన యూట్యూబ్లో చూసి వంటలు వేసినట్టు అని భయం కాన్ఫిడెంట్ వల్ల వాడికి నీవి కరెక్ట్ మంది వచ్చినా కూడా పనిచేయదు. అందుకని చదవండి, నోట్స్ రాయండి అందరూ, అందుకని చెప్పేది నోట్స్ రాయండి. పేషెంట్ రాగానే బుక్ తెరిచి అయితే వీడియో ఆన్ చేసి సార్ అని చెప్పిన ఐడియా వస్తలేదు అలా యూట్యూబ్లో ఉంది సార్ తప్పసారి వీడియో చూస్తా అని చెప్పి వీడియో తీసేవారికి ఆల్రెడీ వీడు వెళ్ళిపోయింటాడు.
ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఏం లేదు, నోట్స్ రాయలే కదా. నోట్స్ రాయలేకపోతే మరి మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంటుంది ఫస్ట్ ఎయిడ్కి? అందుకని అప్పుడు వీడియో తీసి అప్పుడు ఆ స్నేక్ బైట్ల పలానా దానిలో చెప్పి నన్ను చూసి చూడదు. కనీసం నోట్స్ రాయండి సార్, చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దాన్ని పోస్ట్ చేయండి. ఏముందడా మిగతా వాళ్ళు కూడా, అమ్మ ఇంతమంది పోస్ట్ చేసినారు నేను చదవకపోతే ఎట్లా, నేను రాయకపోతే ఎట్లా, మిగతా వాళ్ళు పోస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు నీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? అంటే పోనీ చదువుకోవడానికి, లోపలికి వచ్చి చదువుకోవడానికి కనీసం ఉండాలి కదా. ఎందుకని బాగా చదవండి, చదివి నోట్స్ ప్రిపేర్ చేసి పోస్ట్ చేయండి గ్రూప్లో, ఓకేనా? ఇది ఓపీఎం. నెక్స్ట్ నాజా. నాజా, నాజా ఏ సింటమ్స్ ఉంటాయి? నాజా అంటే ఏంటి? నాజా అంటే ఏంది? ఏం పాం? నాజా అంటే నాగపాం. చాలా మంది నాజా ఇస్తుంటారు తెలుసా, పాము కరిసింది అంటే నాజా ఇస్తుంటారు. అట్లా కాదు, సింటమ్ ప్రకారమే పోవాలి, గుర్తు పెట్టుకోండి. సింటమ్ ప్రకారం నాజా ఇండికేట్ అయింది, నాజా ఇండికేట్ అయ్యండి. అంతేగాని నాగపాము వచ్చింది కదా నాజా ఇద్దామని కాదు. అర్థమైందా? నాగపాము వస్తే నాజా అని, కట్లపాము వస్తే వైపర అని, ఇట్లా ఇవ్వద్దు, లెక్కలు పోవద్దు. సింటమ్స్ ఏ సింటమ్స్ ఉంటే ఆ లెక్కలు పోతాయి, అప్పుడు సక్సెస్ రేట్స్ కరెక్ట్ ఉంటాయి. నాజా ఇచ్చి నాజా సింటమ్స్ ఏముంటాయంటే, ఊపిరి ఆడపోవటం, శ్వాస ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, గుండె బరువుగా ఉండి గొంతులోను ఛాతీలోను నొక్కేసినట్టుండి, పాముచే గర్వపడిన వ్యక్తి ఆకుపచ్చగా మారి ఊపిరి కష్టంగా అనిపించును, పరుండిట ఊపిరి ఆడపోవట, ఉద్రేకించుట, నాడి నీరసంగా ఉండి కొట్టుకునుట స్పష్టంగా కనిపించును. ఈ లక్షణాలు ఉంటాయన్నమాట. ఏవి? శ్వాస ఇబ్బంది కావడం. ఏవి? శ్వాస ఇబ్బందిగా ఉండి, గుండె బరువు ఉండి, మిగతా అని ఈ లక్షణాలు ఏవి? శ్వాస ఇబ్బంది, ఛాతీల బరువు, ఎడమ వైపు బరువు. దీని పాయింట్స్ ఏమంటే మళ్ళీసారి నేను కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేస్తాను నాజావి. ఈ లక్షణాలు ఉంటే అప్పుడు నాజా ఇవ్వాలి. మరి నాజాకి ఇంకో ట్రక్ సిమిలర్గా ఇది ఇట్లా లక్షణాలు ఉన్నాయి, ఇంకో ట్రక్ ఏది మీకు అయ్యే రావాలి. మరి మరి అందులో కూడా ఇవే సింటమ్స్ ఉన్నాయి కదా, ఆ మంద ఈ మంద, దాని డిఫరెన్షియేషన్ ఏంటని రావాలి కదా. గొంతు నొక్కినట్టు ఉండడం, ఛాతి బరువు కావడం, ఇవన్నీ ఏ ట్రక్లో ఉన్నాయి? మరి లెక్సిస్ మంది లెక్సిస్ ఎట్లా ఇవ్వాలి, నాజా ఎట్లా ఇవ్వాలి, మీకు ఐడియా రావాలి కదా. మరి ఏ లక్షణాలు తెలవాలి కదా. అందుకని ఇందులో బ్లూష్నెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి నాజాలో. లెక్సిస్ పింకిష్ బ్లూయిష్ ఉంటుంది ఫేస్ కలర్. అయిన తర్వాత గుండె బరువు, ఊపిరి ఆడపోవడం, ఇవన్నీ కూడా రెండిట్లో ఉంటుంది. కాకపోతే శ్వాస అనేది పడుకుంటే వెంటనే ఇబ్బంది కావడం అనేది లెక్సిస్లో చాలా ప్రామినెంట్. పడుకుంటే శ్వాస ఇబ్బంది కావడం అనేది చాలా ప్రామినెంట్. విపరీతమైన మంట ఉంటుంది, ఇది రాసుకోండి మీరు, ఇందులో ఉండదు. ఇంటెన్స్ బర్నింగ్ పెయిన్ ఎట్ ది స్పాట్ బిటెన్ ఇస్ ద ఫస్ట్ సింప్టమ్ ఇన్ ద మ్యాన్, అంటే ఉమెన్ కూడా, మ్యాన్ అనే కాదు. ఫస్ట్ కరిచిన భాగంలో మంట వస్తుంది. మంట అనేది మనుషులకే రాదు, మొగోళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా వస్తుంది. అందుకని కరిచిన వెంటనే మంట వస్తుంది ఆ ప్రదేశంలో. అది ఇస్ ద ఫస్ట్ సింప్టమ్ ఆఫ్ నాజా. ఇది లెక్సిస్లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇంటెన్స్ బర్నింగ్ పెయిన్ ఎట్ ది స్పాట్ బిటెన్ ఈస్ ద ఫస్ట్ సింప్టమ్ ఇన్ ద మ్యాన్. దేర్ ఫాలోస్ అన్ ఇంటర్వల్ బిఫోర్ ఫ్రెష్ స్లీప్ సింప్టమ్స్ అకర్. లాస్ ఆఫ్ పవర్ ఇన్ ద లిమ్స్ ఫస్ట్ సింప్టమ్ ఏమిటి? ఇంటెన్స్ బర్నింగ్ ఎట్ ది సైట్ ఆఫ్ బైట్ ఫస్ట్ సింప్టమ్ నాజాకి. రెండో సింప్టమ్ ఏంటి అంటే లాస్ ఆఫ్ పవర్ ఓవర్ ద లోవర్ లిమ్స్, కాళ్ళు చేతులు మొత్తం చచ్చుబడిపోయినట్టు ఉంటాయి.
కాళ్ళు చేతులు చచ్చబడిపోయినట్టుంటాయి. నెక్స్ట్ మాటలు ఇవి ఏమొస్తాయి, స్లర్డ్ స్పీచ్. స్లర్డ్ స్పీచ్ అంటే మాటలు తత్తరబాటు పడతాయి. స్వాలోయింగ్ అండ్ మింగడానికి కూడా తత్తరపడ్డాం, ఏదైనా మింగాలంటే నీళ్ళు తాగినా తత్తరపడ్డాం. ఇవి లిప్స్ కూడా ఉంటాయన్నమాట. బెనిఫిట్స్ ఆఫ్ స్పీచ్ స్వాలోయింగ్ అండ్ ది కంట్రోల్ ఓవర్ ది మూమెంట్స్ ఆఫ్ ది లిప్స్. ఇవి సలైజా ఈజ్ ఎడ్యుకేటెడ్ ఎజెక్టెడ్ ఇన్ ది లార్జ్ క్వాంటిటీస్. చొంగు కారుస్తూ ఉంటారు నజాల, చొంగు కారవడం. ఎందుకు మింగలేరు వాళ్ళు, గొంతు నొప్పి వల్ల మింగలేరు ఇందులో కూడా. అయితే గొంతు నొప్పి లెక్సిస్లో ఇంకా చాలా ప్రామినెంట్ ఉంటుంది, ఇందులో కూడా ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ రెస్పిరేషన్ గ్రాడ్యువల్లీ బికమ్ స్లోవర్ అండ్ స్లోవర్. గ్రాడ్యువల్లీ రెస్పిరేషన్ విల్ బి స్లోవర్ అండ్ స్లోవర్. శ్వాస నిదానంగా కష్టతరంగా అయిపోతూ ఉంటుంది. కాన్షియస్ ఆల్ ద టైం, స్ప్రో మాత్రం కోల్పోడు వీడు, లెక్సిస్లో స్ప్రో కోల్పోతాడు. లెక్సిస్లో ఎంబడే స్ప్రోయింగ్ కోల్పోరు, ఓపీఎంలో స్ప్రో కోల్పోతారు. ఈజ్ నాట్ ఏ హెమరేజిక్, ఇందులో బ్లడ్ ఏం కారదు, లెక్సిస్లో బ్లడ్ కారుతుంది. ఇట్ ఈస్ హెమరేజిక్ రెమెడీ, లెక్సిస్ రాసుకోండి. ఇట్ ఈస్ నాట్ హెమరేజిక్ రెమెడీ, రక్తస్రావాలు ఉండవు. బ్రాకెట్లో లెక్సిస్ ఈజ్ ది హెమరేజిక్ రెమెడీ, లెక్సిస్లో రక్తస్రావాలు ఉంటాయి. గుండె బరువు అని రక్త ప్రసరణ అధికంగా అనిపించి బరువు అనిపించి బరువు అనిపించను, గుండె రక్త దడద కొట్టుకొని బరువు అనిపించు, అప్పుడు నీవు లేక నాజా ట్రిపిడియన్స్ అంటారు. నిజా ట్రిపిడియన్స్ ఇస్తే వెంటనే తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ నాజ్ అయిన తర్వాత 200 వేయాలి సార్, 30 కాదు, 230 రాసుకున్నాం మనం నోట్స్లో, 200 రాసుకోవాలి. ఇందులో మీకు ఇచ్చి మీకు షేర్ చేసిన నోట్స్లో 230 ఉంటుంది, 30 కాదు, 200 ఇవ్వాలి. నెక్స్ట్ బొంగారస్, ఈ ఔషధం పూర్తిగా నిరూపింపబడలేదు, అయినప్పటికీ కట్లపాము కరిచినప్పుడు ఈ ఔషధమును ప్రతి అరగంటకు దీని లక్షణాలు ఏం బయటపడలేదు అంటున్నాడు. బొంగారస్ ఇంకా ప్రూవ్డ్ రబ్బర్ కాదు, చూడండి సింటమ్స్ ఎందుకు. బొంగారస్ బొంగారస్ కట్లపాము కరిచినప్పుడు ఏమైనా బొంగారస్ కట్లపాము నుంచి తయారు చేసింది అనమాట బొంగారస్ అనే రెమెడీ. అందుకని బొంగారస్ కూడా వన్ ఆఫ్ ది రెమెడీ అని చెప్తాను. బొంగారస్ 200 ఒక డోస్ ఇవ్వాలి, 30 కాదు. పాంబిషాలు ఏవి కూడా 30 ఇవ్వకండి, 200 ఇవ్వండి. నేను ఇచ్చిన వాడితో 30 ఉన్నా కూడా దాన్ని మీరు మార్చుకోండి. ఓకే, నెక్స్ట్ సరే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తారండి బొంగారసు. నెక్స్ట్ బైపరా కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే.
ఈ రెండు డ్రగ్స్ మీకు చెప్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఏం లేవంటే సల్ఫర్ రాసుకోండి, అన్ని లక్షణములు సరిపోయి ఫలితం కనిపించినప్పుడు సల్ఫర్ 30 ఒక మోతాదు ఇవ్వగలను, 200 30. అన్ని లక్షణాలు సరిపోయినాయి కానీ మందు పనిచేస్తుంది అంటే మయాసం ఆడ సోర్ అడ్డపడుతుంది, అప్పుడు సల్ఫర్ 30 కూడా వస్తే మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఎనీ డౌట్? సల్ఫర్ 200 కదా సార్, 30 బైపర్ ఒకటి, బుంగారస్ ఒకటి. నెక్స్ట్ నేను చెప్తా సిమ్టమ్స్. దీంతో స్నేక్ బైట్స్ అయిపోయినట్టు. నెక్స్ట్ దీనికి ఒక ఒక పేపర్ వదిలేసి ఒక రెండు ఈ రెండు రెమెడీస్కి ఒక పేపర్ వదిలేసి మిగతా రాసుకోండి. పిల్లికాటు, ఎలుక కాటు, కామెంట్ జరి, అవి 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 ఆడుకుంటుంటే కాటు చూసినా సరే బాగానే ఉంటుంది, దాన్ని కరిచినప్పుడు మనకి దాని లక్షణాలు తెలుస్తాయి బాగా. ఏమి అప్పుడు పిల్లి కానీ కరిచి కానీ పిల్లి కానీ ఎలుక కానీ ఏదైనా సరే కరిచింది, కలిసి రక్తం కారుతుంది, పేషెంట్ తీసుకొచ్చిండ్రు, ఏ మంది ఇస్తారు మీరు? రామ్ సార్, నవీన్ సార్ మీరు చెప్పండి, ఎందుకంటే కొత్త వాళ్ళు చెప్పండి. అది అక్కడ పిల్లి కానీ ఎలుక కానీ కరిచింది, రక్తం కారుతుంది, ఏ మంది ఇస్తారు మీరు వస్తే చెప్పండి. రక్తం కారుతున్నప్పుడు నో ఐడియా సార్, ఓన్లీ రక్తం కారటం. ఇగ్నిష్ చేయొచ్చా సార్? రక్తం కారుతుందా ఫస్ట్ విషయం, తర్వాత పిల్లియో పిల్లి కూడా కరిచింది రక్తం కారుతుంది. పిల్లి శబ్దాలు వస్తున్నాయి, పైకాశ్రీలు మొదటి చేయాలి ఫస్ట్. మనం ఏమైంది అంటే ఫస్ట్ అక్కడ బ్లడ్ని ఆపాలి ఫస్ట్ ఫస్ట్, లేకపోతే బ్లడ్ అయిపోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, చాలా డేంజర్ దాన్ని బట్టి. అందుకని ముందు పైకాశ్రీలు మొదటి చేరు, అక్కడ లోకల్ అప్లై చేయాలి, నోట్లో కూడా 2 చుక్కలు వేయాలి, వేస్తే ఏమవుతుంది రక్తం ఆగిపోతుంది ఒక 5 మినిట్స్లో. పాము అది, ఇదేం పాము కాటు కాదు కదా, ఎలుక కాటు పిల్లి కాటే కదా, కొంచెం అంత డేంజరస్ కాదు కదా. అందుకని ముందు మేము టైం ఇస్తుంది, అందుకని ముందు అక్కడ విషంకి దాని మీద ఫేగస్లు మెదటించారు పోయండి. పోస్తే అప్పుడు అది ఫేగస్లు రక్తాన్ని బ్లడింగ్ ఆపేస్తుంది, అప్పుడు మనం యాంటీహిమోరేజిక్ పనిచేస్తుంది సార్. యాంటీహిమోరేజిక్ అది ఫేగస్లు ఎప్పుడైనా యాంటీషియా పనిచేయదు సార్, ఇగ్నిషియా యాంటీ పాయిజన్, యాంటీ వెనమ్. ఓకే ఓకే, ఇది యాంటీ పాయిజన్ సార్. ఓకే, ఆయన తర్వాత ఇగ్ని పేకసిల్ ఇచ్చిన తర్వాత బ్లడ్ కారణం అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి నువ్వు? అప్పుడు ఇగ్నిష్ అయ్యాడు ఎందుకు? దర్శన తర్వాత విషయానికి ఓ పాము అంటే అవుతుంది అంతే కదా, బ్లడ్ అయిపోతుంది, అప్పుడు ఇగ్నిషియా మొదటి నుంచి అక్కడ లోకల్గా వేయండి. వేసిన తర్వాత ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది, ఎలుక కాటు ఎట్లా ఉంటుంది? ఎలుక కరిస్తే ఎలుక పనులు ఎట్లుంటాయి? కూరల్లాగా ఉంటాయి కదా, రెండు కూరల్లాగా ఉంటాయా లేదా ఎలుక పనులు? అందుకని నీకు ఘాటు కూడా కుచ్చినట్టు ఉంటుంది. మొడదైన వస్తువులు కుచ్చితే ఏం మంది ఇస్తాం? లెడంపాలు ఇస్తాం, 200 లెడంపాలు ఇస్తాం కదా. అట్లా వాళ్ళకి ఎలుక కరిచి అనుకో, వెంటనే లెడంపాల్ 6-5 డోసులు, ఫస్ట్ డే సెకండ్ డోస్ ఇవ్వండి, థర్డ్ డే అవసరం ఉంటే 30 వేయండి, అవి కూడా 2 డోసులు ఇచ్చేస్తే తగ్గిపోతుంది. ఒక కేసులో చూసినాడు లెడంపాల్, ఆమెకి
సుండెలుగానే ఏదో వచ్చింది అన్నారు పాప. చాలా రోజులు సఫర్ అయిందమ్మ. అప్పుడు ఎడంపాలో 32001 ఏం కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఈలే బాగా చేతి వరకు ఉంచేది అంతే. ఇలా ఏలిగి గడిచింది, అది పైకి చేతి వరకు ఉంచింది. తగ్గిన తర్వాత కూడా మళ్ళా మళ్ళా మధ్యకు ఉంచేది. అప్పుడు ఎడంపాలు వన్నెం వేస్తే అది క్లియర్ అయిపోయింది. అట్లా అనమాట. అంతే మన సిమ్టమ్ ప్రకారమే పోవాలా, ఏ సిమ్టమ్ అంటే ఉండాలి. అందుకని ఎలుక కాటకు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎక్నీషియా ఫస్ట్ ఫైసిలిటీ వేసిన తర్వాత రక్తస్రావం ఆగిన తర్వాత ఎక్నీషియా పూసి తర్వాత దానికి ఎడంపాలు ఇవ్వాలి. మళ్ళా పిల్లి కాడుకు డిఫరెన్స్ వస్తుంది, అందుకని వేరే మీరు సపరేట్ సపరేట్ రాసుకోండి, లేదా కలిసి రాసుకున్నా సరే. మళ్ళీ పిల్లి కాడుకు మాత్రం వేరే, అది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. పిల్లి కాడుకు ఎక్నీషియా 6 ఉన్నాయి కాదు సార్, నెక్స్ట్ చెప్తాను. పిల్లి కాడు ఇందులో ఉండదు కాదు, మీకు పిల్లి కాడు ఎలుక కాడు మాత్రం షేర్ చేయను, మీరే రాసుకోండి. ఓకేనా? ఎనీ డౌట్? 1 మినిట్ ఉంది. ఎనీ డౌట్? పాము 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 కాటు అంటే పాము కరిచినప్పుడు వాళ్ళకి ఆ దేహభావం కదిలించడమే కాకుండా వాళ్ళకి తాగడానికి తినడానికి కూడా ఏం ప్రొవైడ్ చేయకూడదు సార్? ఎక్కువ అంటే కొంచెం మరీ దాహం ఉంది, నీవర్ ఎండిపోతుంది అంటే కొంచెం గోరచి నిలిపోవచ్చు, గోరచి అంటే స్ప్రెడింగ్ ఇబ్బంది ఏమి అవ్వదు సార్? కదిలించు, ఏదైతే కరిచిన దేహభాగం ఉందో అది కదిలించకుండా ఉండాలి, ఇమ్మొబలైజేషన్ అంటారు అంతే. ఇప్పుడు మోస్ట్లీ పాములు ఎక్కడ కరుస్తాయి? కాళ్ళకు చేతులు కరుస్తాయి కదా, మోస్ట్లీ కాళ్ళకు కరుస్తాయి. అందుకని కాళ్ళు కదిలించకపోతే సరే, నీళ్ళు మాత్రం గొంతులకి వెళ్ళి తగ్గదు కదా, ఫుడ్ ప్రొవైడ్ చేయొద్దా? చేయొద్దు, ఫుడ్ ఇవ్వద్దు, ఓన్లీ లిక్విడ్స్, వేడివేడి పాలో వేడివేడి టీయో అటువంటివి. ఆల్రెడీ మేము మెడిసిన్ ఇస్తున్నాం కనుక అటువంటి అవసరం ఉండదు, వేడి నీళ్ళే బెటర్. ఓకేనా? థ్యాంక్ యూ. సరే ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో పెట్టండి, టైం అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్, ఇక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ పెట్టేస్తాం, అన్ని చదువుకోండి. ఎగ్జామ్లో ఇంజురీస్, బైట్స్, బర్న్స్ ఉంటాయి, మీకు అన్ని ఎగ్జామ్ ఆన్లైన్లో పెట్టేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఆల్రెడీ మీరు ఎవరో క్లాస్ అటెండర్, అన్ని అన్ని నెంబర్ ఉన్నాయి. ఎగ్జామ్ అయ్యేవరకు 5-6 మంది జాయిన్ అయ్యారు అనుకో, గుర్తుపడతాం. ఓకేనా? సరే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహిష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే.